దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బాలీవుడ్ యాక్ట్రెస్ డాక్టర్ కాదంబరి జత్వాని విజయవాడ కమిషనర్ పోలీస్ కార్యాలయంలో తనకు జరిగిన అన్యాయాన్ని స్టేట్మెంట్గా ఇస్తున్నారు. ముంబై నుంచి నటి జత్వాని నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ జత్వానితో మాట్లాడారు, పూర్తి భరోసా ఇచ్చారు. జత్వాని న్యాయవాదితో కూడా మాట్లాడారు, వారికి భరోసా కల్పించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పోలీసు భద్రత కల్పించి విజయవాడకు తీసుకెళ్లారు. రాజశేఖర్ బాబు గారితో మాట్లాడిన అనంతరం వారికి ధైర్యం వచ్చింది. ఏసీపీ స్రవంతి రాయ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది, కమిషనర్ నియమించారు. వారి వద్ద నటి జత్వాని ఇప్పుడు విజయవాడ సిపి కార్యాలయంలో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు. తనని అక్రమమైన కేసులో చట్టవిరుద్ధంగా అథారిటీని, పవర్ని, పొజిషన్ని అబ్యూజ్ చేస్తూ విపరీతంగా టార్చర్కు గురి చేసి తనని, తన కుటుంబాన్ని మొత్తంగా 40 రోజుల పాటు నిర్బంధించి జైల్లో పెట్టినటువంటి వ్యవస్థ, అది వ్యవస్థే, వ్యక్తులు కాదు. ఈరోజు గుడ్లవల్లేరు కాలేజీలో చూసాం, ఇంజనీరింగ్ కాలేజీలో ఎవడో ఆవారా పనికిమాలిన వ్యక్తి అమ్మాయిల ద్వారా అమ్మాయిల హాస్టల్లో సీసీటీవీలు పెట్టి రికార్డ్ చేయించారు అని వార్తలు వస్తున్నాయి. అవి పుకార్లా నిజమా, ఇంకా విచారణ జరపాలి. ప్రభుత్వం చాలా సీరియస్ అయింది, సీఎం సీరియస్ అయ్యారు, ఉన్నతాధికారులు పిలిచారు. అక్కడ జిల్లా మంత్రి కొల్లు రవీంద్రని, జిల్లా ఎస్పీ గారిని పంపించారు, నివేదిక ఇమ్మన్నారు. హోంమంత్రి కూడా మాట్లాడారు అధికారులతో. సో ఆడపిల్లలు అయితే భయపడుతున్నారు, 2 రోజుల క్రితం అన్నారు, 1 వారం రోజుల క్రితం అన్నారు, ఇప్పుడైతే 2 ఏళ్ళ నుంచి జరుగుతుంది అంటున్నారు. అసలు ఎవరు ఏంటి దాని, వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా వాడు దుర్మార్గుడు, చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడు, లోపలైంది, ఆరోపణలు రూమర్లు భయంకరంగా స్ప్రెడ్ చేస్తున్నారు. వ్యక్తులు చేసిన నేరం, వ్యక్తులు చేసిన ఘోరం, వాళ్ళని నియంత్రించడానికి, అరికట్టడానికి, న్యాయం చేయడానికి వ్యవస్థ ఉంది. బట్ వ్యవస్థ దుర్మార్గంగా తయారైతే, రాష్ట్ర ప్రభుత్వమే దుర్మార్గంగా తయారయ్యి ఎవరో తనకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త మీద ముంబైలో కేసు నమోదైతే, ఆ కేసు నుంచి ఆయన బయటపడేయడానికి సంబంధం లేని కేసులు ఎరికించి, 7 ఏళ్ల క్రితం పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా తప్పుడు కేసులు పెట్టించి, ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఆమె ఫోర్జరీ సంతకాలు క్రియేట్ చేసి, సంబంధం లేని కేసులు ఇక్కడికి తీసుకొచ్చి, కుటుంబం మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి, విదేశాల్లో ఉన్న బ్రదరు కూడా రాకూడదు కాబట్టి ఆ అన్ని రోజులు అతనికి కూడా లుక్అవుట్ సర్కులర్ ఇచ్చి వీడియో కాల్లో బెదిరించేయడని, కుటుంబం మొత్తాన్ని హింసించి, ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఐపీఎస్లు కలిసి బంధిస్తే, అక్కడ 164 స్టేట్మెంట్ ఆమె ఇవ్వలేదు కాబట్టి ఆ కేసును క్లోజ్ చేసి తీసుకొచ్చి దుర్మార్గంగా ప్రవర్తించారు వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు. మొన్న TV5లో ఆ నటి బాధ చూసామంతా కూడా. ఆమె మొత్తం జరిగిందంతా పోసగుచ్చినట్టు పోలీసు అధికారులకు చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు, ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. ఈరోజు వన మహోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆ అంశాన్ని ప్రస్తావించారు సీఎం గారు. ఏమన్నారు ఒకసారి చూద్దాం. నిన్న ఒకసారి చూశారు వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారు మీరు, వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడ పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణపడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాం, మీరందరూ, మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. సో ముఖ్యమంత్రి మాట్లాడారు, విన్నాం. నిజంగానే వ్యవస్థ ఆ స్థాయిలో హింస పెడుతుంటే వ్యక్తుల్ని,
ఏం చేయాలి? దాన్ని సమర్థించుకోవడానికి ఈరోజు సిపి ఆఫీస్కి వచ్చి ఆమె రికార్డింగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారన్నప్పుడు వైసీపీకి సంబంధించిన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆమె వ్యక్తిత్వం మీద ఇష్టమైన ప్రచారం చేస్తున్నారు. ఆమెకి శీలం లేదని, వ్యక్తిత్వం లేదని. మీరెవరయ్యా? వాడకట్టులోని ప్రతి ఆడ వ్యక్తికి సంబంధించిన క్యారెక్టర్ సర్టిఫికెట్లు మీరు ఇచ్చేయడానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం? ఆమె వ్యక్తిత్వము, ఆమె శీల నిర్మాణము మీకేం సంబంధము? మీరు ఎలా జడ్జ్ చేసేస్తారు? గతంలో ఆమె ఎవరినో ఏదో చేసింది, కేసులు ఉన్నాయి. అరే, మీ మీద కేసులు ఉన్నాయి, మీరు జైల్లో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రులు, రాజ్యసభ సభ్యులు అయిపోలా, కేంద్ర మంత్రులు అయిపోలా, ప్రధానిగా హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి గారి మీద గతంలో కేసులు ఉన్నాయి, ఆయన హోంశాఖ నిర్వహిస్తున్నారు, అవి రాజకీయ కేసులు అన్నారు. ఎస్, ఆమె మీద ఏం కేసులు ఉన్నాయి, ఏమున్నాయి మీరు జడ్జ్ చేస్తారా? క్యారెక్టర్ లేదు. అసలు ఆ వాయిస్ ఓవర్లో అవన్నీ వింటే జర్నలిజం అని సిగ్గేస్తుంది. మహామహులు ఎడిటర్గా పనిచేసి మీకు ఇది నేర్పారా? ఒక ఆడపిల్లకి సంబంధించి వ్యక్తిత్వం లేదని ఒక ముద్ర వేసేసి, కుక్కను కొట్టాలంటే పిచ్చిదని ముద్ర వేసేసి కొట్టేస్తారా? మీరేం పెదరాయిళ్ళా? కుల పంచాయతీలు చేస్తారా? ఏంటా వ్యక్తిత్వం, వ్యక్తిత్వ హననం? సొంత చెల్లే తండ్రికి పుట్టలేదని ప్రచారం చేసిన సోషల్ మీడియా వార్ నడుస్తుంది మీ మీద. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి కుటుంబ సభ్యుల గురించి సర్టిఫికెట్లు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సర్టిఫికెట్లు ఇస్తారు. తల్లి గురించి, భార్య గురించి, చెల్లె గురించి ఇక్కడ కూర్చుని అందరి శీలం కరెక్ట్గా ఉందా లేదా సర్టిఫికెట్లు ఇచ్చే కుల పంచాయతీ పెద్దలా మీరేమైనా? జర్నలిస్టులా? సరే, ఆమెకి ఏదో ఉంది, ఇక ఆమెకు రాజ్యాంగ హక్కులు ఉండవా? ఎవరైనా మోసం చేసేయచ్చా? పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి పక్క రాష్ట్రం వెళ్ళి తీసుకొచ్చి కొట్టేయచ్చా? ఇదేమి న్యాయం? అసలు ఆమె మీద కంప్లైంట్ ఇచ్చిన కుక్కల విద్యాసాగర్ మీద కేసులు ఉన్నాయి. అతని క్యారెక్టర్ ఏంటి? అతను గొడ్డలోడ తీసుకు ఫోటోలో చూపిస్తున్నాడు ఆడవాళ్ళకి, ఆ క్యారెక్టర్ ఏంటి? అతను పోలీసులు అరెస్ట్ చేశారు ఎకనమిక్ అఫెన్సెస్లో, ఆ క్యారెక్టర్ ఏంటి? మరి అలాంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీరు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? ఎందుకు ఎంటర్టైన్ చేశారు? విజయసాయి రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. వారు రాజ్యసభలో ప్యానల్ స్పీకర్గా, ప్యానల్ వైస్ చైర్మన్గా కూర్చుని వారు నిర్వహించారు పెద్దల సభని, భారతదేశంలో చట్టసభల్లో ఉన్న పెద్ద సభని. సో వారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయన రాజ్యాంగ హక్కులు కోల్పోతాయా? ఆయనకి ఎన్నికల్లో పోటీ చేయడా? ఆమెకి ఏదో ఉంది, ఇంకా ఆమె మీద ఆమెకు హక్కులు ఉండవా? పక్క రాష్ట్రంలో తెచ్చి కొట్టేసి మీరు రోజు పుంకాలు పుంకాలు కిలాడి లేడి, కిలాడి లేడి, కిలాడి లేడి రాసేయండి. షర్మిల గారి గురించే రాశారు మీరు చచ్చు రాతలు. ఏం వ్యక్తిత్వం ఇది? కుల పంచాయతీలు ఎలా చేస్తారా మీరంతా? నేను గతంలో విజయవాడ రిపోర్టింగ్లో ఇదే విజయవాడ నాకు గుర్తొచ్చింది. విజయవాడలో సీతానగరం అని కృష్ణానది పక్కన ఒకటి ఉంటుంది. గతంలో స్టోర్టుపురం, సీతానగరం సెటిల్మెంట్ గతంలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చి అక్కడ సెటిల్మెంట్ ఏరియాగా పెట్టారు. సో ఆ సీతానగరంలో ఒక తెగకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉంటే అక్కడ ఒక కుల పంచాయతీ నిర్వహించారు. వాళ్ళలో వాళ్ళకి ఏమైనా కేసులు ఉంటాయి, పోలీస్ దగ్గరికి వెళ్ళరు. ఏంటా కేసు? ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంటే పెళ్ళి ఎప్పుడు 6 నెలల తర్వాత పెట్టుకున్నారు ముహూర్తం. ఈలోగా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఎవరితోటో ఉందని తెలిసిందట. ఆ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు వచ్చి కంప్లైంట్ చేశాడు ఈమె శీలం మంచిది కాదు అని. కుల పెద్దలందరూ వాళ్ళ ఆచారం ప్రకారం కుల పంచాయతీ పెట్టారు. పెట్టి ఏం చేశారు? తెల్లవారుజామున 4:30 కృష్ణానదిలో ఆ నీటి చలమ మధ్యలో పీకల లోతు వరకు ఆమె నీటిలో ములిగి సలసల 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 కాగుతున్న ఇనుప కడ్డీని పట్టుకుని ఇసరాలి. ఆమె చేతులు కాలితే ఆమెకి శీలం లేదు, కాలకపోతే శీలం ఉంది. అది ఆచారం అన్నమాట. ఓ 100 మంది అందరూ కలిపి అక్కడ నుంచి ఉన్నారు. నాకు విషయం తెలిసింది ముందు రోజు. నేను మా కెమెరామెన్ వెళ్ళి దాక్కుని ఏదో కృష్ణానది ఒడ్డున చెంబులో పక్కన పెట్టి కూర్చున్నట్టుగా చెంబులో చిల్లు పెట్టి కెమెరా పెట్టి ఏదో వ్యవస్థ చేశాం. ఏం దారుణం ఇది! అయితే ఆమెకి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేస్తే ఆమె తండ్రిని నుంచోమన్నారు, శీల పట్టుకోమన్నారు. అగ్గి కాడ కాలదా? అగ్గి పట్టుకుంటే కాలదా? కాలితే ఆమె శీలం పోతుందా? ఆ నిర్వహించేవాడు పట్టుకోవాలి, వాడికి కాలదా? సో మా కెమెరామెన్ పొరపాటు వాళ్ళు వాడు దొరికేస్తే మేము జర్నలిస్ట్ అని తెలిసిపోతే నన్ను పట్టుకోమన్నారు. మమ్మల్ని కొట్టారనుకోండి. తర్వాత నేను రాశా, సీతానగరంలో జనకునికి అగ్ని పరీక్ష. ఆ కులంలో చదువుకున్న వాళ్ళందరూ వచ్చి ఇది అన్యాయము, ఏంటది దురాచారము, ఎలా నిర్మిస్తారు? ఒక వ్యక్తి శీలం మీద ముద్ర వేసి జీవితాంతం ఆమె మీద ఆ ముద్ర వేస్తారా? ఏం అన్యాయం అని. ఇదిగో రాష్ట్ర ప్రభుత్వంగా పనిచేసిన అప్పటి పార్టీ మీడియా అలా చేస్తుంది. పెదరాయిళ్ళ తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఆమెకి ఇప్పుడు బొంబాయిలో ఎవరితోటో సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ఇలాడి ఆమెకు హక్కులు లేవు, పక్క రాష్ట్రంలో ఉన్న పోలీసులు తీసుకొచ్చి కొట్టేసి జైల్లో పడేయచ్చు. ఏంది ఆమె పాత్రిక ఏమా? మీ ఇష్టమా? దీనికి సంబంధించే
అసలు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ అయ్యారు, హోంమంత్రి గారు చెప్పారు, సిపి గారు అయితే చాలా భరోసా ఇచ్చారు. ఆ నేతృత్వంలో విజయవాడ సిపి కార్యాలయంలో నటి జత్వాని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. జత్వాని తరపున కౌన్సిలర్ నర్రా శ్రీనివాసరావు ఉన్నారు. ఏం జరుగుతుందో ఒకసారి వారితో మాట్లాడదాం. నర్రా గారు నమస్కారం. ఏం జరుగుతుంది? స్టేట్మెంట్ ఇస్తున్నారా, ఇచ్చారా? అండి, ఇప్పుడు గౌరవ విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్లో బాధిత మహిళ స్టేట్మెంట్ని వాళ్ళ ప్రొసీడింగ్స్ ద్వారా వీడియో ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ పెట్టి కంప్యూటర్ సహాయంతో రికార్డ్ చేస్తా ఉన్నారు. బాధిత మహిళ అనేక అంశాల గురించి పోలీసులకు వివరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాల మీద తను మాట్లాడుతూ ఉంది. తనకు జరిగినటువంటి అన్యాయం, ఈ తప్పుడు కేసులు పెట్టడం, ఇక్కడికి అరెస్ట్ ప్రొసీజర్లో తీసుకురావడం, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అన్నింటినీ కూడా సీజ్ చేయటం, ఇవన్నీ వాళ్ళకి చాలా బాధ కలిగించింది. అందుకని వారి తల్లి, బాధితురాలు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని ఇప్పుడే ఈ స్పెషల్ టీంకి ఇన్వెస్టిగేషన్ అథారిటీగా ఉన్నటువంటి వారితోటి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. బహుశా ఇంకొక అరగంట సేపు ఈ ప్రాసెస్ జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. అంటే ఆమె 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 సంబంధించిన ఖాతాలు అవన్నీ కూడా నిలిపివేశారు కాబట్టి వాటిని పునరుద్ధరించడం అవన్నీ చేస్తామని హామీ ఇచ్చారా రాజశేఖర్ బాబు గారు సిపి గారు? సిపి గారు చాలా స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి లెటర్స్ని ఇప్పుడు సిపి గారికి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే అందజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కేసే ఫాల్స్ కేసు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి వారు కూడా పోలీస్ అధికారులు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ముఖ్యంగా బాధిత మహిళకి వచ్చేటువంటి ఇమీడియట్ రిలీఫ్ ఏంటంటే ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఏదైతే బ్యాంకు ఫ్రీజింగ్ ఉన్నాయో 18 బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. దానివల్ల వాళ్ళు ఆర్థికంగా ఎక్కడైనా బయటికి కదలలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఆ లెటర్స్ ఇస్తా ఉన్నారు. దీంతో పాటుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్లాట్ అక్కడ ఏదైతే ముంబైలో ఉందో 6 కోట్ల చేసే ఫ్లాట్ ను కూడా అక్కడ రిజిస్టరింగ్ అధికారుల చేత ట్రాన్స్ఫర్ చేయకుండా, మరొక ఎలినేషన్ జరగకుండా లెటర్ ఇచ్చారు. దాన్ని రెండోది ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని పరిశీలించి మరి ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించారా ఏంటి అనేటువంటిది కూడా ఎసెప్టైన్ చేసుకుని వాటిని కూడా ఇవ్వడానికి. ముఖ్యంగా ఏంటంటే కేసు ఒకసారి రిఫర్ అయిందంటే కేసుకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పోలీస్ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు, ఇదంతా చాలా కంకోక్టెడ్ కేసు, చాలా ఫాల్స్ కేసు అనేటువంటిది ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో వితిన్ 2 డేస్ ఆర్ 3 డేస్ బాధితులకి ఈ ఏదైతే ఈ ప్రాపర్టీ సీజ్ చేశారో, డాక్యుమెంట్ సీజ్ చేశారో, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారో వాటికి సంబంధించి తక్షణ ఉపశమనం రేపు కానీ ఎల్లుండి కానీ ఆ లెటర్స్ ని కన్సర్న్ బ్యాంక్స్ కి సిపి గారి ఆఫీస్ నుంచే అడ్రస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందండి. అయితే ఒకటేందంటే బాధిత మహిళ మోర్ పర్టికులర్ గా ఎవరైతే ఈ కాంతిరాన్ టాటా ఉన్నారో వారి మీద, అదేవిధంగా విశాల్ గున్ని మీద, మరియు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు వీళ్ళ ముగ్గురు మీద తన స్టేట్మెంట్ లో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర జరుగుతూ ఉంది కాబట్టి మేము కమిషనర్ గారి ఆఫీసులోనే ఉన్నాం. తను చెప్పినటువంటి అభిప్రాయాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఆఫీసర్స్, అదేవిధంగా ఎవరైతే ఈ విద్యాసాగర్ ఉన్నాడో విద్యాసాగర్ అతనితో పాటు ఏదైతే అగ్రిమెంట్ ఏదో ఫ్యాబ్రికేషన్ చేసామని మరొక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ముగ్గురు, వీరితో పాటు ఇన్వెస్టిగేషన్ టీమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు, హై ఎండెడ్ గా వ్యవహరించినటువంటి వాళ్ళు, వారితో పాటుగా ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఒక ఇద్దరు అధికారులు రెగ్యులర్ గా వచ్చి ఆమెను విచారించారని చెప్తా ఉంది వేరే చోట పెట్టి. ఆ అధికారుల పేర్లు తను చెప్పలేకపోతా ఉంది. ఆ అధికారులు ఎవరనేటువంటిది కూడా ట్రేస్ చేయమని చెప్పేసి బహుశా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆమె యొక్క అభిప్రాయాన్ని ముందుగా ఎసర్టైన్ చేస్తే ఆమె ఏమని చెప్తా ఉందంటే ఒక ఇద్దరు అధికారులు తరచూ వచ్చి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను విచారించారని చెప్తా ఉంది. బేసిక్ గా ఏంటంటే బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా మా మీద సర్వలేజ్ పెట్టారు, ఇది చాలా బాధాకరం. మాకున్నటువంటి స్వేచ్ఛని, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కుల్ని, పౌర స్వేచ్ఛను హరించే విధంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరించింది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్నే మరి బహుశా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తారు. ఎందుకంటే అన్ని ప్రొసీడింగ్స్ వీడియో ఆడియో రికార్డింగ్ జరుగుతూ ఉంది కాబట్టి బాధితురాలు తనే స్వయంగా ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడాలి. ఒక అరగంటలోనే దానికి సంబంధించినటువంటి సారాంశం కూడా మనకు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర ఉన్నారు. ఉమేష్ చంద్ర కూడా కమిషనర్ గారిని కలిశారు, బాధిత నటితో పాటు నర్రా శ్రీనివాస్ గారితో పాటు. ఉమేష్ లైన్లో ఉన్నారు, ఉమేష్ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుందాం. ఉమేష్ గుడ్ ఈవినింగ్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. మొన్న మీరు ప్యానెల్లో కూడా పార్టిసిపేట్ చేశారు, ఆమెకు ధైర్యం ఇచ్చారు అందరూ కూడా. ఈరోజు ఆమె కలిశారు మీరు,
సో కేసు విషయంలో పోలీస్ అండ్ హెడ్ క్వార్టర్స్ హెడ్ రాజశేఖర్ బాబు గారు కమిషనర్ గారితో కూడా మీరు ఉన్నారు అక్కడ, నేను ఫోటోలు చూసా. సో ఏమనిపిస్తుంది కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి? అంటే ముందుగా మూర్తి గారు, నారా సీనియర్ కౌన్సిల్ నారా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ముందు ఆవిడకి కొన్ని అనుమానాలు ఉండటంతో ఫస్ట్ ఆవిడని కలవడం జరిగింది పర్సనల్ గా నేను, అలాగే నారా శ్రీనివాసరావు గారు కూడా ఆవిడని కలిసి ఆవిడకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో, అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము క్లియర్ చేయడం జరిగింది. ముందు అవి చేసిన తర్వాత అలాగే క్షమించాలి, సిపి గారు ఆఫీస్కి రావడం జరిగింది. సిపి గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత సిపి గారు కూడా ఆవిడతో మాట్లాడటం, ఆవిడకు ధైర్యాన్ని ఇవ్వటం, అదేవిధంగా తర్వాత సపరేట్ రూమ్ లో ఒక వీడియో ఆడియో రికార్డింగ్ ద్వారా మన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మూర్తి గారు. ఓకే, అంటే లాయర్ సమక్షం లాయర్ అందుబాటులో ఉన్నారు అక్కడ, అంతే కదా? ఖచ్చితంగా మూర్తి గారు, నేను నరసింహరావు గారు కొంతమంది లాయర్లు కూడా అందుబాటులో ఉన్నాం, అలాగే సపరేట్ రూమ్ లో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఆవిడ జరిగిన అన్యాయం ఎప్పుడైతే 2021-23 ఆ తర్వాత జరిగిన కాన్స్టిట్యూంట్ గా జరిగింది, ఇంతకుముందు ఆవిడ ఏదైతే ముంబైలో కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ దాని కాన్స్టిట్యూంట్ గా ఇది ఎలా వచ్చింది, సో వీటన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ. నాకు కూడా మాతో మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ మీద నిఘా పెట్టడం, అంటే కేసు రిజిస్టర్ చేసే ముందు ఆవిడ యాంటిసిడెంట్స్ ఏంటి, ఇవి ఇవిడతో ఎవరికన్నా పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయా లేవా, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని అప్పట్లో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ గారు ఆవిడ మీద నిఘా పెట్టారనేది ఆవిడ మోపుతున్న అభియోగం. సో అప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఇక్కడి నుంచి ముంబై వెళ్ళటం, ముంబై వెళ్ళి వాళ్ళ యాంటిసిడెంట్స్ అవన్నీ గ్యాదర్ చేయటం, అన్ని తీసుకున్న తర్వాతే ఒక కేసు రిజిస్టర్ చేపించడం, ఆవిడకి ఎవరితో కాంటాక్ట్ ఉందో చూసుకోవటం, ఎవరన్నా పరిచయస్తులు ఎవరైనా ఉన్నారా వైఎస్ఆర్సీపీలో అనేది చూసుకోవటం, వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇప్పించడం, సో ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఒక ఒక ఏమంటారు ఒక స్టోరీ లాగా, ఒక అన్కాంటెక్ట్ స్టోరీ లాగా వీటన్నిటినీ అల్లటం, సో వాటి అన్నిటినీ కూడా ఆవిడ ఈ రోజు స్టేట్మెంట్ రూపంలో మరి ఖచ్చితంగా పోలీసు వారికి అందజేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం మరి పోలీసు వారు ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరి దాన్ని ఏముంది ఏంటి ఎవరి దాంట్లో ఏమేం చెప్పారు ఏంటి అనేది ఖచ్చితంగా లేదా పోలీసు వారు అయితే ఖచ్చితంగా వాళ్ళు మనకి కమిషనర్ గారు కూడా ఆఫీస్ లోనే ఉన్నారు, ఆయన కూడా ఆఫీస్ లో ఉండి పర్యవేక్షిస్తున్నారు ఇది ఇబ్బంది లేకుండా. అలాగే ఏసీబీ చేంజ్ ఆఫీసర్ విమెన్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగింది ఐఓగా. సో ఆవిడ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, ఈవిడకి అష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళ తల్లి గారు కూడా ఎవరైతే ఆవిడ ఉన్నారో వాళ్ళ తల్లి గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది, ఆవిడ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అంటే లీగల్ గా లాఫుల్ గా ఎలాగైతే జరగాలో ఆ విధంగా ప్రాసెస్ జరుగుతుంది మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడారు, ఐపీఎస్లు ఇట్లా లాలెస్నెస్గా అక్రమంగా ఒక వ్యక్తిని వేరే స్టేట్ నుంచి వ్యక్తి కుటుంబాన్ని తీసుకొచ్చి నిర్బంధించి ఆ స్టేట్లో ఉన్న కేసులో ఆమె విచారణలో పాల్గొకుండా తన స్టేట్మెంట్ ఇవ్వకుండా అన్ని రోజుల పాటు నిర్బంధించినటువంటి వ్యవస్థను చూసి రాజ్యాంగము చట్టము అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో కేంద్ర హోంశాఖ ఆరా తీసింది, దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఐఏఎస్ ఐపీఎస్ అందరు అధికారులు కూడా ఆ శాఖ పరిధిలో ఉంటారు, వారి దృష్టికి కూడా వెళ్ళింది, కేంద్రం కూడా సీరియస్గా ఉన్నట్లు సమాచారం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి డిబేట్ జివి రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది కూడా ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన సీనియర్ నాయకులు. చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ జీవి గారు. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు 3 రోజుల నుంచి ఈ విషయం గమనిస్తున్న అందరూ కూడా చాలా వరకు టీవీ దృశ్యాలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు, ఇక్కడ ఒక అమ్మాయికి ఒక సమస్య వస్తే తనకి ఆ వ్యక్తికి వీళ్ళు ఏం చేశారు, ఎక్కడో సమస్య వస్తే దానికి సంబంధించి కేసు పెట్టి హింసించి అమ్మా ఎంత క్లియర్గా మీ షోలో కూడా చెప్పడం జరిగింది, తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఇప్పుడు ఒక తప్పు జరిగితే ముందుకొచ్చి తప్పు జరిగింది ఆ వ్యక్తులను బయటికి రమ్మనండి, వాళ్ళని శిక్షించండి. ఎందుకు ఎంటైర్ పార్టీ భుజాన్ని వేసుకుంటుంది అసలు? దొంగోడు అంటే మనకు భుజాలు దడుకున్నట్టు మీ ఎంటైర్ పార్టీ ఎందుకు భుజాలు దడుకుంటుంది? అతను ఎక్సో వయోను పర్సన్ చేశారు, పోలీస్ ఆఫీసర్ చేశారు, పోలీస్ ఆఫీసర్ తరఫున నువ్వెందుకు అంత సాక్షి వాళ్ళు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఎందుకు అంత వంత పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 2వ అంశం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మూడో సాపరం ఉంది మూర్తి గారు, వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే అవతల వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా సరే ఏ స్థాయి వాళ్ళైనా సరే ముందు వాళ్ళని ఎదవలు చేయడం అలవాటు వెళ్ళకి మొదటి నుంచి కూడా
2010లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ పద్ధతి మారలేదు. ఎవరన్న అది శ్రీమతి సోనియా గాంధీ గారు రాజశేఖర్ గారిని చంపేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని అంటే ఈ కాంటెస్ట్లో నేను చెప్తున్నాను, ఇదే సాక్షి పేపర్లో ఆ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీస్ డబ్బులు ఖర్చు పెట్టి ఆ సాక్షి ఛానల్ని పెడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని వ్యతిరేకించిన తర్వాత నేను తీసుకురాలేదు కానీ క్లిప్పింగ్స్, ఇదే సాక్షి పేపర్లో సోనియా గాంధీ గారి బికినీ ఫోటోలో ఉంటే ఆవిడ బార్లో గర్ల్ బార్ గర్ల్ అని ఆ బికినీ ఫోటోలు వేసి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ సాక్షులు వేసిన దరిద్రులు ఇల్లు ఏమనాలి మనసుని. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని బికినీ ఫోటోల దగ్గర నుంచి తీసుకుంటే, నిన్నటి మొన్నటి వరకు శ్రీమతి విజయలక్ష్మి గారికి చెప్పింది ఏంటి, శ్రీమతి శర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని చెప్పడం అంటే శ్రీమతి విజయలక్ష్మి గారిని అనుమానించినట్టు కదా. చివరి కన్న తల్లిని తోబుట్టుని కూడా వాళ్ళ మీదకి వచ్చేసేట్లేకి రాజకీయంగా వ్యతిరేకంగా అయ్యేట్లేకి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని రోడ్డుకి ఈడ్చడానికి ఏమాత్రం వెనకాడిన వ్యక్తులు. ఇప్పుడు మీరు ఇందాక మీరు బాధపడ్డారు ఆ అమ్మాయి గురించి అని, ఆ హీరోయిన్ గురించి, ఇక దాని గురించి మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమిటి? అర్థమైందా మీకు? ఒక వాళ్ళకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఏ విధంగా బికినీ ఫోటోలు వేశారో అక్కడి నుంచి శ్రీమతి విజయలక్ష్మి గారిని, శ్రీమతి భారతి, శ్రీమతి శర్మిలా గారిని, తర్వాత శ్రీమతి డాక్టర్ సునీత గారిని కూడా రోడ్డుకి ఇచ్చిన వ్యక్తులు. కరెక్ట్ కరెక్ట్. రెండో అంశం, వివేకానందరెడ్డి గారిని చంపి ఆ అత్తయ్యలకు చుట్టుకుంటుంటే జనాల్లో ఎక్కడ అత్తే మాకు చుట్టుకోకూడదని చెప్పేసి అతని క్యారెక్టర్ని కూడా రోడ్డు మీద పెట్టి రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు రెండు కుటుంబాలు ఏంటి మూడు కుటుంబాలు ఏంటి విజయ్ గారు, సారీ మూర్తి గారు, కొంతమంది జర్నలిస్టుల చేత చెప్పిస్తారు ఆయన ట్రైన్ ఎక్కుతే ఆయనతో పాటు అమ్మాయి ఉండాలంట, దిగుతే అమ్మాయి ఉండాలంట, ఎక్కడికి పోతే అక్కడ లేడీస్ ఉంటారని చెప్పేసి ఒక వాళ్ళకి ఏ హక్కులు ఉండవు ఇంకా మనం ఏదైనా చేసేయచ్చు. అటువంటి అట్లా అతన్ని ప్రొజెక్ట్ చేశారు. ఒక ఆ వ్యక్తిని చంపేసింది కాకుండా చంపిన తర్వాత వ్యక్తిత్వాన్ని కూడా చంపేసినటువంటి వ్యక్తులు వాళ్ళ మీదకి వస్తున్నాయంటే, సో ఇది వాళ్ళ చరిత్ర. సునీత గారు కూతురు అల్లుడు చంపేశారని పెట్టారు అదే కదా, కూతురు అల్లుడు చంపారని చెప్పారు. ఇంకొక ఒక అంతకుల్లో ఒక వ్యక్తి వాళ్ళ మదర్తో అఫైర్ ఉందని చెప్తే అతను చంపారని చెప్పారు, ఇంకొక వ్యక్తికి వాళ్ళ వైఫ్తో ఉందని చెప్పారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లారు. అది కూడా సోషల్ మీడియా అన్నారు, సోషల్ మీడియా కాదు వాళ్ళ సాక్షి మెయిన్ మీడియాలో రాశారు. సో ఇది రెండోది ఏమంటారు, అమ్మాయి తన గురించి కేసు ఉన్నవి వేరే వాళ్ళతోటి ఇది అది అంటారు. నీకు మీ 2019లో మీ పార్టీ తరఫున గోరంట్ల మాధవ్ పోటీ చేసడానికి తన మీద రేప్ కేసులు ఉన్నాయి, ఇంకే హత్యాయత్నం కేసులు ఉన్నవి. మరి అటువంటి వైసీపీలో దాదాపు 70-80% మీద రేప్ కేసులో లేదా మర్డర్ కేసులో క్రిమినల్ ఎకనామిక్ అఫెన్సెస్ సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు ఉండొచ్చాడు, విజయసాయి రెడ్డి గారు జనరల్ సెక్రటరీ 16 నెలలు జైలు ఉండొచ్చాడు. ఎంతమంది అయితే కేసులు ఎలిజిబుల్? దేశంలో చట్టసభ సభ్యుల్లో ఎక్కువ కేసులు ఉన్న పార్టీలో 2-3 పార్టీగా ఉంది అది. సో ఇన్ని పెట్టుకొని నువ్వు పెట్టుకొని ఒక వ్యక్తి గురించి ఈరోజు చెబుతున్నావు, నీకేంటి ఇష్యూ? తను వచ్చి ఒకటి చెప్పింది, పలానా 3 పోలీస్ ఆఫీసర్స్ 4 పోలీస్ ఆఫీసర్స్ దాని వెనక ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు డైరెక్ట్గా అఫెక్ట్ తన మీద ఎవరైతే ఆ న్యూడ్ ఫోటోలు పంపించేశారో ఆ వ్యక్తి పేరు చెప్పింది. నువ్వు వాళ్ళని మాట్లాడించు, వాళ్ళు తప్ప నీ ఎంటైర్ పార్టీ మాట్లాడుతుంది వచ్చి. అంతేందుకు మూర్తి గారు, జగన్మోహన్ ఇప్పుడు ఏంటి ఇష్యూ? సజ్జన్ బిందాల గురించే కదా, సజ్జన్ బిందాల్ అనే వ్యక్తికి ఆమెకి ఏదో సంబంధాలున్నా, ఆమె ఏదో తనని బ్లాక్మెయిల్ చేసిందో లేదా తనేదో ఈ అమ్మాయిని ఏదో ఏమనేదో చేశారని కదా ఇష్యూ వచ్చింది. ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గతంలో ఒకసారి దేనని చెప్తారు మళ్ళా. ఈరోజు సజ్జన్ జిందాల్ గారికి మన అందరి తరఫున అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, మనం సజ్జన్ జిందాల్ గారికి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పారు విన్నారు కదా మూర్తి గారు, అష్యూరెన్స్ ఇస్తున్నట్ట, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రభుత్వమే నిలబడుతుందంట. మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా ప్రభుత్వమే నిలబడుతున్నది, నిలబడుతుంది తనకి ఆ సమస్య ఎటువంటిదైనా సరే. ఇప్పుడు ఆమె బ్లాక్మెయిల్ చేసిందో లేకపోతే అతను ఇతను ఏమని ఏం చేశాడో అదంతా కాసేపు పక్కన పెడితే ఆ ఇష్యూలోనే కదా నీ ఎంటైర్ ప్రభుత్వం నిలబడింది. నీ 3 ఐపీఎస్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేసావు కదా దానికి, నువ్వు వాళ్ళు ఎలా వెళ్తారని ట్రాన్సిట్ వారెంట్ లేకుండా పోయి ఒక ఐపీఎస్ ఆఫీసరు, నీకేం పని ఐపీఎస్ ఆఫీసర్కి? ఐఓ ఉంటాడు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ ర్యాంకులో వాళ్ళు వెళ్తారు. ఫ్లైట్లో వెళ్ళి సింగిల్గా వెళ్ళి ఒక మహిళని మీరు వితౌట్ మహిళా పోలీసు, ఇంకా మహిళా పోలీసులు లేకుండా
ఆమె తల్లిదండ్రి 70 ఏళ్ళు ఏమైనా ఎకనామిక్ అఫెన్సెసా? నువ్వు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం ఏంటి? అసెట్స్ ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద పెట్టడం ఏంటి? ఏం చేశారు మీరు? ఆమె అక్కడ జిందాల మీద ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి ఆమె స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ బంధించారు. కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయింది, అందుబాటులో లేదు కాబట్టి ఆ కేసు నాలుగు క్లోజ్ చేశారు. సో ముఖ్యమంత్రి రంగంలో దిగారు ఇక్కడ. ఇంకెందుకు ముసలోగుద్దులాట? ముఖ్యమంత్రి గారు, ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగి నేను సపోర్ట్ ఉంటాను అన్న తర్వాత వీళ్ళందరూ దిగలేదా? ఇప్పుడు వచ్చి నువ్వు కథలు చదువుతావే ఆమె ఇలాంటిది అలాంటిది. ఎగ్జాక్ట్ నేను ఒకటి చెప్తా మూర్తి గారు, ఆమె ఎలాంటిది అన్నది నీకు నాకు అనవసరము. ఇష్యూ ఏంటి ఇక్కడ కేసు? అంతే, దాని వరకు మాట్లాడు. అది తను చేసిన అలిగేషన్స్ ఏమంటా అంటే, భారతదేశంలో ఉన్న ఆడపిల్లలకి అంతకుముందు ఎవరితోనో ఇష్యూస్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, ఏదో చెడింది, ఇక వాళ్ళు రాజ్యాంగకులు కోల్పోతారా? వీళ్ళు వచ్చి తీసుకొచ్చి కొడతారా? ఎవరండి కొట్టడానికి? ఇప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తండ్రికి హక్కు లేదు, భర్తకే హక్కు లేదు, కన్సెంట్ భర్తకే హక్కు ఉండదు. మీరు ఎలా చెప్పేస్తారు సార్? మీరు మీరు చేసిన అన్ని దుర్మార్గ పనులు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆమె క్యారెక్టర్ లేదు, వీళ్ళు ఇక్కడ కూర్చొని సాక్షి ఆఫీస్లో సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్ళు వాళ్ళ నుంచి ధృవపత్రం సంపాదించాలి. చిరంజీవి గారి మీద ఆరోపణలు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు, భువనేశ్వర్ గారి మీద ఆరోపణలు, సొంత చెల్లి శర్మల గారి మీద బయట వాళ్ళు అంటారు. సునీత గారి మీద ఆరోపణలు, ఇందాక మీకు ఇన్సిడెంట్ చెప్పాను మూర్తి గారు, వాళ్ళకు అన్నం పెట్టిన పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాన్ని అత్యంత దారుణంగా అవమానించారు. ఆ తర్వాత సొంత కన్న తల్లి, సొంత చెల్లెల్ని అవమానించిన వాళ్ళు. ఇంకా మీరు మధ్యలో వీళ్ళు ఏమంటాను నేను అనేది, ఇది ఇంకా పెద్ద ఇష్యూ కాదంటా నేను అనేది. మూర్తి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. గత 5 సంవత్సరాల్లో మనం వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం, సరే ప్రజలు తీర్పిచ్చారు. ఈ రోజు రోజుకు ఒక డర్టీ పిక్చర్ బయటకు వస్తుంది, రోజుకొకటి. ఈ తవ్వుతాము అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పిక్చర్ బయటకు వస్తానే ఉంది. మీరు పాత్రిక వీళ్ళ గురించి మాట్లాడేశారు, ముందు మనం అది మాట్లాడాలి. ముందుగా బాధితురాలు పక్కన మీరు నిలబడి ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన మూలాన్ని, ఆవిడకు ఒక భరోసా ఇచ్చిన మూలాన్ని ఈరోజు ఆమె ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి సాహసం చేయగలిగింది. ముందుగా మీకు అభినందనలు, మీ ఛానల్ అధినేతల అందరికీ కూడా, యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ప్రజల తరఫున. అదేవిధంగా నారా శ్రీనివాస గారికి, ఉమేష్ చంద్ర గారికి కూడా. ఎందుకంటే బాధితులకి గొంతుగా ఉండాలండి. ఈ రోజున వ్యవస్థలన్నీ కలిసిపోయినాయి పెద్ద, అంటే ఒక ప్రభుత్వమే ఒక పక్కన యాక్ట్ చేసింది. అటువంటప్పుడు బాధితులు తప్పని మాట్లాడడానికి ఎవరో అసాహసం చేయలేని పరిస్థితుల్లో మీరు వచ్చినప్పుడు నిజంగా అభినందనీయం. అదే సందర్భంలో అక్రమాలు చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది తప్ప గత 5 సంవత్సరాల్లో ఏమైనా నడిచిందా? వీళ్ళు వచ్చి విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు వారి పేపర్లో కూడా, ఈరోజు పేపర్లో కూడా ఆమె గురించి, ఆమె వ్యక్తిత్వ హనన గురించి రాసుకుంటా వచ్చి రకరకాల ఎవరో పనిమాలలో ఎదురయ్యో ట్వీట్లు ఉంటే ఆ ట్వీట్లు పట్టుకొచ్చి అవి వేసి విధంగా చేశారు అంటే అసలు వీళ్ళ మనుషులేనా అనిపిస్తుంది. ఎవరికి హక్కులు ఉన్నాయండి ఒక ఆడపిల్ల మీద అలా చేయడానికి? నిజంగా అంటే నేను పచ్చిగా చెప్తే కొంచెం ఇబ్బందికరమేమో, కానీ ఒక వేసి మీద కూడా ఆమెకు ఇష్టం లేకపోతే చేయడానికి లేదు. అటువంటి దేశంలో ఉన్నా మనం, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు అందరికీ హక్కులు ఉన్నాయి. అసలు మాట్లాడడానికి మీకు ఎక్కడ ఉంది ఈ రోజున? ఈ రోజున మీ నాయకులకు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే విలువలు లేవా? పాత్రికే విలువల గురించి మాట్లాడుతున్నానండి. పతంజలి గారు, పతంజలి గారు, రామచంద్రమూర్తి గారు లాంటి ఉద్దండలు నడిపిన సంస్థ నుంచి ఇలాంటి పాత్రిక వచ్చిందని బాధ. అది పాత్రికే విలువల గురించి మాట్లాడుతున్న అర్రా గారు కూడా మాట్లాడారు చూసారా? అవును, నిజమం కప్పిపుచ్చి నీతిని విడయాడి స్వామి కార్యము చేయు జర్నలిస్టు కాచువాని కంటే తక్కువ వాడు రా అన్నాడు నర్రవారు. అటువంటి నారలంకేశ్వర గారు, ఆ నార్ల గారి శిష్యులు కొంతమంది పనిచేశారు దాంట్లో. ఆ శిష్యులు కొంతమంది కొంత పెద్ద పెద్ద ఎడిటోరియల్ ఆర్టికల్స్ రాస్తున్నారు ఇప్పటికీ, చాలా సీనియర్ జర్నలిస్టులు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ మళ్ళీ వాళ్ళని కప్పిపించుకుంటాను. అంటే వాళ్ళు రాయాలి కదా ఈ రోజున, ఆ అమ్మాయి గురించి ఎందుకు వ్యక్తి దహనం గురించి ఎలా రాస్తారో ఈ రోజు కదండి వాళ్ళకి ఆ పత్రిక. నేను పదే పదే కొన్ని సందర్భాలు అంటాను, మనస్సాక్షి లేని సాక్షి అంటాను ఎందుకునే, నారావారి రక్త చరిత్ర అని చెప్పి అప్పట్లో పెద్ద హెడ్డింగు, గుండు పోటున్నారు గోడలు పోటు అని చెప్పి రకరకాలు రాసుకొచ్చారు. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారుగా, ఏదైనా చేయగలిగారా? నేంటది వీళ్ళ వాళ్ళని దగ్గర జీవిరెడ్డి గారు చెప్పినట్టు సొంత చెల్లెలు క్యారెక్టర్ అసెషన్ చేసి, తల్లి క్యారెక్టర్ అసెషన్ చేసుకొచ్చి, ఇంకా వారికి ఇబ్బందిగా ఉంటుంటే ఏ విధంగా వాళ్ళకి అధికారం కావాలి సార్? అధికారం గురించి ఈ రోజున ఒక నిందితుడు పశ్చాత్తాపం పట్టుకుని మీరు ఎలాగ మాట్లాడతారు? ఖచ్చితంగా ఈ రోజున ఆ ఐపీఎస్ అధికారులు ఎవరెవరో ఉన్నారని చెప్పేసి మాట్లాడదు, వారికి సంబంధించిన ఫోన్లని సీజ్ చేయాలి. అది మాట్లాడు నిజంగా నిజంగా పాత్రికే విలువలు అంటే ధైర్యంగా చెప్పాలంటే ఎవరైతే ఉన్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా సీజ్ చేయమని చెప్పి చెప్పాలి మీరు పాత్రిక విలువలు. అది ఎక్కడైనా ఉందా? వ్యక్తిత్వం ఉంచే సీనియర్ జర్నలిస్టులు అందరూ ఆమె కిలాడి లేడీ అంట, కిలాడి లేడీ అనుకో, నువ్వు వచ్చి కొట్టేమని నీకు హక్కు ఇచ్చిందా రాజ్యాంగం?
అక్కడ స్టేషన్లో పెట్టండి, అక్కడ కోర్టులు చూసుకుంటాయి. మీరెవరయ్యా, వెళ్ళి తీసుకొచ్చుకోండి. ఇన్ని ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళే, 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళే మంత్రులు అయిపోయారు, ముఖ్యమంత్రులు అయిపోయారు. ఈ రోజున పెద్దల సభలు, మీరేనా పెద్దల సభలో కూర్చుని ఆ స్పీకర్ చైర్లో కూర్చుని సిగ్గుపడుతున్నాం మన వ్యవస్థలుగా, ఇటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామా అని చెప్పేసి. కానీ ఇప్పటికే అక్కడికి ప్రభుత్వం కాపాడుతుంటే దానికి ఏమంటారంటే పారిశ్రామికవేత్తలు రాకుండా అంటే బెదిరిస్తుందంట ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలు రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెదిరిస్తుందా? బెదిరించిన వాళ్ళు ఎవరు మీరు గతంలో? తెరవేశారుగా. అసలు అమరరాజ బ్యాటరీస్ ఎటువంటి బ్యాటరీస్, ఎటువంటి సంస్థ అండి అది? మాకు అవసరం లేదని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ రోజున ఈ వ్యవహారంలో ఎంతమంది చేతులు మారినాయి, ఎన్ని కోట్లు మారినాయో, ఆ మారిన కోట్లు ఎంతమందికి, ఎంతమందికి మల్బార్ గోల్డ్ కు సంబంధించి అదే అంటారు, ఏ నాయకుడు భార్య మెడలో అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. విచారణలో తేలుతుంది కదా. మీరెందుకు నిందితుల తరపున మీద వేసుకుంటారు? అతను న్యూడ్ ఫొటోస్ బయటకు వచ్చినాయి, అతను ఆడ చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి బయటకు వచ్చినాయి. వాడు వాడు మగాడండి, వాడు ఎన్ని న్యూడ్ ఫోటోలు ఇచ్చినా వాడి గురించి, క్యారెక్టర్ గురించి వీళ్ళు రాయరు. రాయరు, వాడు ఇచ్చిన కంప్లైంట్ చేసి అమ్మాయిని తెచ్చి కొట్టేస్తారు. ఈ అమ్మాయికి ఇలాడి అదే అంటే వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు, డిబేట్స్ పెడతారు. మూర్తి గారు ప్రత్యేకించి డిబేట్స్ పెట్టి దాంట్లో కొంతమంది విశ్లేషకులు అట, పార్టీ నాయకులు అట, వాళ్ళు కాపాడడానికి ఎవరైతే ఒక గెస్ట్ లో దువ్వాడ సీన్ గారు, సాయి రెడ్డి గారు, గోరెంట్ల మాధవ్ లేరు వాళ్ళు, వాళ్ళు కూడా పిలుస్తారు. వాళ్ళైతేనే ఖచ్చితంగా చెప్తారు వీళ్ళంతా, ఎందుకంటే వాళ్ళకి అనుభవజ్ఞులు కదా, అనుభవజ్ఞులు కూర్చోబెట్టే చెప్పిస్తారు. అది కూడా జరుగుద్ది రేపొద్దు. నేనేమన్నానంటే వ్యవస్థల గురించి మాట్లాడుకోవడానికి అవసరం లేకుండా గత 5 సంవత్సరాల్లో చిన్నాభిన్నం చేసుకుంటూ వచ్చేసారు వీళ్ళు. అటువంటి మనం గత పదే పదే మాట్లాడుకున్నాం, అది సాక్షి ప్రధాన కార్యాలయమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విలువల గురించి మాట్లాడడానికి వీళ్ళకి హక్కు ఎక్కడ ఉంది? ఈరోజు అమ్మాయి ధైర్యం చేసిందంటే నిజంగా మీలాంటి వారు ఇచ్చినటువంటి భరోసా, లేకపోతే అమ్మాయి ఇచ్చి గొంతు చెప్పలేదు నిజంగా ఏం చేసేది వారు? లే, మా యాజమాన్యం, మా చైర్మన్ నాకు చెప్పారు, బాధ్యతల పక్షాన్ని నిలబడమే TV5 ఉద్దేశం. ఖచ్చితంగా బాధ్యతల పట్ల ఎంపతి చూపించాలి, కానీ ఆ బాధ్యతల వ్యక్తిత్వం, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ళ DNA నాయకులు, డట్టి పిక్చర్స్ ఎన్ని చూసాం, ఎన్ని రకాలుగా ఒక్కొక్కటి ఒకటి, అంబటి, అవంతి, గోరంట్ల, విజయసాయి రెడ్డి, దువ్వాడ, నిన్న కాక మొన్న MLC అనంతబాబు, ఇప్పుడు ఎవరో కుక్కలో విజయసాయి. మనం అన్ని పర్సనల్ అంటాం, అవన్నీ వ్యక్తిగతం ప్రస్తావించొద్దని నేనే చెప్తాను. మనం కూడా ఆమె వ్యక్తిగతం వీళ్ళు తెచ్చేసి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి ఆమెకి రాజ్యాంగ హక్కులు లేవు, మన హక్కులు లేవు, ఆమెను ఎవరైనా కొట్టేయచ్చు, చంపేయచ్చు, నిర్బంధించేయచ్చు. మూర్తి గారు, అది కూడా వ్యవస్థ. ఎంపీ, ఒక ఎంపీని తీసుకొచ్చి కొట్టినటువంటి వీళ్ళు మన వాళ్ళ నాయకుడిని ఎవరినో ఊళ్ళో రాకపోతే అసలు వ్యవస్థలు ఉన్నాయా, రాజ్యాంగం ఉందా, ఊళ్ళోకి రానివ్వట్లేదు నాయకుడిని అని చెప్పేసి మాట్లాడతాను. నేను ఒక రకంగా సంతోషిస్తాను, అంత అరాచకం చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు చూడు, నిజంగా అది మనం మెచ్చుకోవాలి. కరెక్ట్, అలాగే అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా ఉండాలి, ఆ ధైర్యం కూడా. ఆంజనేయ గారు నమస్కారం సార్. నమస్కారం మూర్తి గారు, మీకు, జీవి రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అందరికి నమస్కారాలు. గత 5 ఏళ్లుగా జరిగిన పాలనకు సంబంధించి వ్యవస్థలు ఎంత విచ్ఛిన్నమైన పొలిటికల్ బాసెస్ చెప్పారు కాబట్టి ఐపీఎస్లు కూడా ఆదేశించిన వ్యక్తులు తీసుకెళ్లి ఎత్తి లోపలేసేసి కొట్టేసి కేసులు పెట్టి అరాచకంగా 40 రోజులు జైల్లో పెట్టేసి ఆ బాసుల కళ్ళల్లో ఆనందం చూసిన సంఘటన గురించి ఏమనిపిస్తుంది మూర్తి గారు? ఏం మాట్లాడాలి మూర్తి గారు దీని మీద? ఎంతటి తీవ్రమైన విమర్శలైనా తక్కువ అవుతాయి కదా. ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం వ్యవహరించిందో ఏ మాటలతో మనం వివరించగలం? ఎవరు కాదంబరి జత్వాని, ఎవరు సజ్జన్ జిండాల్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడా, ఆంధ్రప్రదేశ్కి కాదంబరికి ఏమిటి సంబంధం, ఆమెను ఎందుకు తీసుకొచ్చారు, ఏమిటి ఇదంతా, అసలు ఏం జరిగింది గత 5 సంవత్సరాలను తలుచుకున్నప్పటి నుంచి? మూర్తి గారు, నాకు అనేక వార్తలు వస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కొత్త కొత్త విషయాలు బయట పెడుతున్నప్పుడు, ఇది భూముల దుర్మార్గాలు కానివ్వండి లేదా ఇంకేదన్నా ఈ వస్తున్న విషయాలు చూసినప్పుడు నేను షాక్ గురయ్యేది. కానీ నాకు గత 2-3 రోజుల నుంచి 2 వార్తలు నన్ను చాలా షాక్కు గురి చేశాయి, మాటల్లో చెప్పలేనంత బాధకు గురి చేశాయి. ఒకటి కాదంబరి జత్వాని ఇన్సిడెంట్, రెండవది మా పార్టీలో గంగిరెడ్డి చేరుతున్నాడనే వార్త. అవును, నేను నేనేం మాటలు ఆపుకోదలుచుకోలేదు. నేను
నాకు అత్యంత బాధాకరమైన రెండు, ఈ గత రెండు మూడు నెలలు అనేక వార్తలు షాకింగ్ న్యూస్ చిన్నప్పటికి కూడా ఈ రెండు వార్తలు నన్ను అత్యంత షాకింగ్ గురి చేశాయి. నిజంగా నేను అనుకున్నాను గంగిరెడ్డి పార్టీలో చేరుతున్నప్పుడు అది జరగదు, జరగకూడదు అని నేను అనుకున్నదే నిజమైంది. నా పార్టీ నాయకత్వం మీద, జాతీయ నాయకత్వం మీద, రాష్ట్ర అధ్యక్షురాల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టారు. నేను అనుకున్నదే జరిగింది కూడా. ఎస్, దట్ ఈస్ వన్ థింగ్. రెండవది, కాదంబరి జత్వాని ఒక మహిళ, ఆమె క్యారెక్టర్ని గురించి మనకెందుకండి? ఆమె ఏం చేసింది బాంబేలో, ముంబైలో? ఆమె సినీ నటి, ఆమెని గురించి మనకెందుకు అసలు? నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ సజ్జన్ జిండాల్ ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది నాకు అర్థం కాంది. సజ్జన్ జిండాల్ చాలా పెద్ద పారిశ్రామికవేత్త, దేశమంతా ఆయనకు పరిశ్రమలు ఉండొచ్చు కూడా. ఎందుకంటే నాకు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, జిండాల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద పారిశ్రామిక కుటుంబం ఈ సజ్జన్ జిండాల్ కూడా కావచ్చు. కానీ ఆయన యొక్క దుర్మార్గపు ఆలోచన అమలు జరపగలిగే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అని ఏ విధంగా అనుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఏ తప్పుడు పని చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుంది, ఏమైనా డబ్బులు ఇస్తా నడిచిపోతుంది, ఏమైనా జరుగుతుంది, మనం అనుకున్న సాధించుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేయడంలోనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలనకి ఇది ఒక మచ్చు తునక. ఇది అన్నిటికంటే దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఏమైనా జరగవచ్చు, ఈ డబ్బులు ఇస్తే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, సజ్జల రామకృష్ణుడు గారిని ఐపీఎస్లు కొనొచ్చు, ఐఏఎస్లు కొనొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి సజ్జన్ జెండాలు ఇక్కడికి వచ్చి అతను దుర్మార్గమైన ప్లాన్ అమలు చేయడం కోసం వాడెవడో మీరు ఇందాక చెప్పారు యూజ్లెస్ ఫెలో, కుక్కలా కుక్క, మీరేదో కుక్కల విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ వాడు ఏ విధంగా కుక్కలాగా వ్యవహరించాడు. నేను జనరల్ గా వాడు ఏమన్నా మాట్లాడలేదు. కానీ ఇంత బాధ అసలు మానవత్వము మనుషులమేనా మనం? అసలు ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నడిచిందా? రూల్ ఆఫ్ లా నడిచిందా? చట్టం నడిచిందా? నీతి న్యాయం నడిచిందా? అసలు 5 సంవత్సరాలు జరుగుతున్న సంఘటనలు ఇటువంటి ఈ సంఘటన చూసిన తర్వాత అసలు నిజంగా మనుషులన్న వాళ్ళు కంచె చేనమేసినట్టుగానే కదా మూర్తి గారు. ఏమిటి ప్రభుత్వాలు అంటే, రాజకీయ నాయకత్వం అంటే ఎవరికి ఆ పన్నులు కష్టం అందించాలా, ఆ పన్నులు ఆదుకోవాలా, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలమో మనం చూడాలా, పేదలను ఏ విధంగా ఆదుకోగలమో చూడాలా. ఎవరైనా కష్టాల్లో ఉండొచ్చు, కోటీశ్వరుల కష్టాల్లో ఉండొచ్చు, పేదల కష్టాల్లో ఉండొచ్చు, ఎవరికన్నా అన్యాయం జరగవచ్చు. ఆ అన్యాయం జరిగిన వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వాలు, చట్టము, రాజకీయ నాయకత్వము, బ్యూరోక్రసీ ఏ విధంగా ఆదుకోవాలా? ఇదే కదా మానవత్వం అంటే. ఈ మానవత్వాన్ని విస్మరించి ఆమె కాదంబరి జత్వాని విషయంలో వ్యవహరించిన తీరు ఎవరు ఎందుకు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి? ఆ మీద ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు? దీని వెనక్కి ఎన్నుకున్నారు? నేను అంటున్నాను కోట్లు కాదు 100 కోట్లు చేతులు మారు ఉంటాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ట్రైల్ కూడా, మనీ ట్రైల్ కూడా, ఎవడు ఎక్కడికి ఇచ్చాడు, ఎవరే సజ్జన్ జిండాల్, ఎవరికి డబ్బులు చేర్చాడు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ముఖ్యమంత్రి గారు సజ్జన్ జిండాల్కి? నేను ఒక ఫోన్ కాల్ అవేలో ఉన్నాను ఏమైనా ఇవ్వడం అంటే దీని వెనక ఏమిటి ఆంతరంగ అర్థం ఏమిటి? దీని వెనక ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయి? దీని వెనక ఏ ప్రయోజనాలు ఉన్నాయి? దీని వెనక ఎవరి కోసం చేశారు? ఇవన్నీ కూడా దర్యాప్తులు చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, వంగల్పూడి అనిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిని వదలము, ఆమెకి అన్యాయం జరిగిన వాళ్ళని ఎవరిని వదలమన్నారు. హోమ్ మినిస్టర్ నిజంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హోమ్ మినిస్టర్ నిజంగా కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది కాదంబరి జత్వాని ఒక అసలు ఆమెని తీసుకురావడం కాదు, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇల్లు పెట్టడం ఏమిటి ముత్తు గారు, వాడు తమ్ముడిని తీసుకురావడం ఏమిటి, ఆమె యొక్క సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు అవన్నీ కూడా తీసుకొని ఫోరెన్సిక్ టెస్ట్ పంపించకుండా ఏ విధంగా మొత్తం డిలీట్ చేశారు? ఇవన్నీ తప్పించుకోలేరు ప్రొవైడెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, దోషులు కఠినంగా శిక్షించబడాలా,
భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గాలు జరగడానికి వీలు లేదు. సజ్జన్ జెండాలు పెద్ద పారిశ్రామికవేత్త కావచ్చు, అతను ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ ఎదురుండి నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలా? ఇది ఒక కాదంబరి జిత్వాని విషయం కాదు కదా, ఎవరికైనా జరగవచ్చు కదా, రేపు మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా జరగవచ్చు. వాళ్ళ యొక్క అనుకున్న ప్లాన్ అమలు జరపడం కోసం ఎన్ని తప్పుడు కేసులను పెట్టవచ్చు కదా. కాబట్టి ఎవరికైనా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఐపీఎస్, ఎందుకండి వాళ్ళు ఐపీఎస్, నేషనల్ సర్వీసెస్ కదా వాళ్ళు, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, వాళ్ళు ఏమి ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా సందేశం సమాజానికి ఇస్తున్నారు, వాళ్ళ బాధ్యతలు ఏమిటి, వాళ్ళ కర్తవ్యం ఏమిటి, వాళ్ళు ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్లకు అన్యాయాలకు అక్రమాలకు ఎదురు నిలబడాలా? ఇది నేర్చుకోలేదా వాళ్ళ ట్రైనింగ్లో, వాళ్ళ సర్వీసులో? ఏం చేస్తారు, పేర్లు ఏమిటి? నాకు పేరుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ఆయన కాంతి రాణా టాటా, కాంతి వెలుగు, రాణా ప్రతాప్ సింగ్ రాణా పేరు గుర్తొస్తుంది, టాటా టాటా సంస్థలు ఈ దేశంలో ఒక అత్యంత గౌరవమైన పారిశ్రామికవేత్త. అంజనేయుడి గారు యాక్చువల్గా ఆయన తాత తెలుగు, ఆయనే టీఏటీఏ కాబట్టి టాటాగా మారింది. కాంతి రాణా టాటా, టాటా అంటాం కదా టాటా వారు. అసలు ఏమిటి, తెలుగు వాళ్ళందరికి కూడా తలుంచుకునే అవమానకరమైన విషయం కదా మిస్టర్ కాంతి రాణా టాటా. ఆయన విశాల్ గున్ని మా జిల్లాలో ఎస్పీగా పనిచేసిపోయాడు. ఆయన విశాల్ గున్ని ఏ విధమైన విశాలమైన మనస్తత్వం మీద, కర్ణాటక ఆయన కర్ణాటక నుంచి ఐపీఎస్ ఇది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయ్యి వచ్చిన ఆయన. నేను అనేక సందర్భాల్లో నెల్లూరు కలెక్టర్గా ఉన్నప్పుడు, సారీ నెల్లూరు ఎస్పీగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాను ఆయన మీద. అంతకుముందే ఉంది ఆయనకి ఎవరో ఒక పెద్ద కారు బహుమతిగా బహుకరించారని కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏమిటి ఐపీఎస్ ఏం చదివారు, ఐఏఎస్ ఏం చదివారు? సాధారణ ఏమి చదువు లేని వ్యక్తికి ఉండే శీలము లేదా సభ్యత సంస్కారము ఐపీఎస్ ఐఏఎస్ లేకుండా ఉంటే ఎవరు ఈ సమాజానికి బాధ్యత వహించాలా, ఎవరు సమాధానం చెప్పాలా, ఎవరు బాధ్యత తీసుకోవాలా? ఈరోజు ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా సాధారణ మనిషి మనసులో ఉత్పన్నమవుతున్నాయి. నేను 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 ఈ ప్రభుత్వాన్ని జ్యోతులకి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, కాదంబరి జత్వానికి న్యాయం జరగాల. ఎవడు ఏ స్థాయిలో ఉన్నా గాని, ఎవడు ఏ స్థాయిలో ఉన్నా కటకటాలు లెక్క పెట్టాలా, ఊచల లెక్క పెట్టాలా, మనీ ట్రైల్ కోర్టులు ఎవడి చేతులు మారాయి, ఎక్కడ మారాయి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు తెలుసుకునే హక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుంది. ఇతర రాష్ట్రాల్లో మనం ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సంబంధం లేని, ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని ఒక మహిళను, ఒక సినీ నటిని తీసుకొచ్చేంత దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు ఏమనుకుంటున్నారు ఇతర రాష్ట్రాల్లో? ఏమనుకున్నారు, 5 సంవత్సరాలు ఏమైనా నడిచిపోయింది అనుకున్నారా? దీనికి ఫుల్ స్టాప్ పడాలి, పడుతుంది. ఖచ్చితంగా న్యాయం జరగాల, ప్రజలకు అర్థం చేసుకోవాలా. ఏ ఎవడు తప్పు చేసినప్పటికీ కూడా, ఎంత దుర్మార్గం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాలా, చట్టం ముందు నిలబడాలా, దోషులుగా నిలబడాలా, వాళ్ళ దోషం నిరూపించబడాలా, జైలుకి వెళ్ళాలా, శిక్ష అనుభవించాలి. డాక్టర్ కాదంబరి జత్వాని తండ్రి ఈ దేశం కోసం నేవీలో పనిచేశాడు, దేశం కోసం నేవీలో పనిచేసిన వ్యక్తి. ఆమె తండ్రి అవడం వల్ల అక్కడ కుటుంబం ఉంటే కంప్లైంట్లు ఇస్తే ఆ కేసు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పారిశ్రామికవేత్తను కాపాడడానికి ఎంటైర్ కుటుంబం అందుబాటులో లేదు, ఏదో ఊరికే కంప్లైంట్ ఇచ్చి పడేశారు, 164 స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అని ఆ కేసు క్లోజ్ చేయడానికి దేశం కోసం 35 సంవత్సరాలు నేవీలో పనిచేసిన ఒక సైనికుడిని తీసుకొచ్చి కొడితే 70 ఏళ్ల వయసులో ఆయనకి చెవులు వచ్చేసింది, చెవులు పనిచేయట్లే, ఏమి సంబంధం? ఆమె తల్లి రిజర్వ్ బ్యాంకులో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేశారు, ఆమెను తీసుకొచ్చి హింసించారు, ఆమెకి ఇప్పుడు హార్ట్ బీపీ అన్ని సమస్యలు వచ్చేసినాయి. ఏమి తప్పు చేసింది ఆమె రిజర్వ్ బ్యాంక్కి సర్వీస్ చేసి దేశం కోసం? నేవీలో యుద్ధ రంగంలో అడిగిడినటువంటి ఆ తండ్రి ఏం చేశాడని అతను చెవులు పోగొట్టేశారు కొట్టి. దారుణం. చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ జీవిరెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు వన మహోత్సవం సందర్భంగా మాట్లాడారు, ఈ ఇష్యూ కూడా మాట్లాడారు. అవును మూర్తి, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఒక పార్టీకి అధికారం ఇస్తే అభివృద్ధి వైపు లేకపోతే సంక్షేమం నీట్గా చేయాల్సింది పోయి వీళ్ళు ఏం చేశారు ఇలాంటి పనులు చేసుకున్నారు. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వన మహోత్సవం సందర్భంగా ఏంటి ఒకటి ఇష్యూ మాట్లాడుతూ, ఈరోజు 1 కోటి మొక్కలు నాటాలి, అది కూడా డ్రోన్ల ద్వారా సీడింగ్ వేసి మొక్కలు నాటాలనేది ఒక కార్యక్రమం తీసుకుంటే
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశాడు, ఆంజనేయ రెడ్డి గారు కూడా అందరూ తెలుసు, టీవీ చూశారు కూడా. అతను వెళ్ళిన పర్యటనకి వెళ్ళిన ప్రతి సాట కొన్ని వందల వేల చెట్లను కొట్టించుండాడు. అది దారి పొడుగు నాటి రోడ్డుకు కుడివైపు కావచ్చు ఎడమవైపు కావచ్చు, మధ్యలో ఎక్కడైనా డివైడర్స్ ఉంటే టౌన్లోకి వెళ్తే మొత్తం కొట్టించాడు. అంటే ఇంత కూడా వాళ్ళకు సమాజం మీద కానీ ప్రజల మీద కానీ కొంచెం కూడా లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ కాదు వాళ్ళు చేసింది, మాకు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు చాలామంది చాలాసార్లు. మేము కదా ప్రజలు మమ్మల్ని కదా ఎన్నుకునేది, నాకు కదా అధికారం ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ చేయండి, దీంట్లో గవర్నర్ ఏంటి, కోర్టులు ఏంటి అని చాలాసార్లు అనేవాడు. అంటే నువ్వు ఒక వింగ్, అందులో జుడిషియర్ అనేది ఒక వింగ్ అనే విషయం మర్చిపోయాడు ఆయన, మొత్తం నేనే అనుకున్నాడు. ఇది ఒకటి. రెండోది, నేను టీవీ చూసేవాడిని కూడా ఒకటే కోరేది, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద టీడీపీ కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు అని కాదు, వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చేసింది ఏంటి మూర్తి గారు, పరిపాలించమని చెప్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇదిగో ఇలాంటి దందాలు అడుగడుగున ఇలాంటి దందాలే. వాళ్ళ వాళ్ళు ఏది చేసినా కూడా, అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతాడు. అవతల వ్యక్తులు ఏ చిన్న తప్పు పొరపాటున జరిగినా కూడా అటెంప్ట్ మర్డర్లు కేసులు, అది కూడా మామూలు కేసులు కాదు, అత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈరోజు ఇదే సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం ఏర్పడింది. ఏది కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదో పెట్టుబడి పెడతాను వచ్చాడు. పెట్టాడు ఆయన 1 రూపాయి పెట్టుబడి పెట్టాడా? లేదు. ఆ పరిచయం నేపథ్యంలో ఎంత డబ్బులు చేతులు మారినాయో ఏమో తెలియదు. మరి ఆ అబ్లిగేషన్ మీద ఈరోజు తనకు మహారాష్ట్రలో సమస్య వస్తే ఆ మహిళతోటి అది ఎందుకు వచ్చింది ఏంటనేది ఆ యాంటిసిడెంట్స్ లేక నేను నిలబడతాను. మనకు అనవసరం ఆ రాష్ట్రంలో ఆ పోలీసులు వాళ్ళు చూసుకుంటారు, కేసు ఉంది. సరే, దాన్ని అతను అక్కడ హ్యాండిల్ చేసుకోలేక ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయమంటే వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు చేసింది ఏంటి, ఒక మహిళని కూడా చూడకుండా మహిళా పోలీసులను పంపించకుండా తీసుకొచ్చి ఎక్కడో నిన్న మీరో ఎక్కడో చదివారు, ఆ నెలసరి వచ్చినప్పుడు కూడా అంటే మా బీయింగ్ అంజనేరెడ్డి గారు మనం కొన్ని మాట్లాడాలి, మహిళలే మాట్లాడాలి, కాకపోతే ఇంకా సందర్భం వచ్చిన కాబట్టి చెప్పాలి. వచ్చినా కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టి వీళ్ళు చేశారంటే ఏమనాలి, ఎటువంటి ప్రికాషన్స్ వాటెవర్ కొంత నేమంటే కొంచెం ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళని ఆ టైంలో. అలాంటిది కూడా విచక్షణ లేకుండా ఇబ్బంది పెట్టి ఎవరి కాళ్ళల్లో ఆనందం చూద్దామని, ఇతను ఆ ప్రభుత్వం ఎవరి కాళ్ళల్లో ఆనందం చూద్దామని ఎంత డబ్బులు తీసుకొని చేశారు, లేకపోతే ఏ ఆనందం చూద్దామని చెప్పి చేశారు. ఈరోజు ఆంజనేయరెడ్డి గారు మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారని ఐపీఎస్ ఆఫీసర్ ఒక అతనున్నాడు తెలంగాణలో, మొన్న ఆయన వచ్చి మాట్లాడుతాడు ఇక్కడ ఏపీలకు సంబంధించిన కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదని మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. సార్ మీరు టీవీ చూస్తుండొచ్చు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రేమ ఉంటే వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం తీసుకొని మాట్లాడండి. బీయింగ్ అండ్ ఇండిపెండెంట్గా మీరు ఉండి ఇలా తప్పు మాట్లాడటం, ఐఎమ్ సారీ. మీరు ఇదే ఆంజనేయరెడ్డి గారు మనకు తెలుసు ఏవి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాలు సస్పెండ్ చేసి వేధించారు. ఆ రోజు ఎక్కడ పోయాడు ఈ పెద్ద మనిషి? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు ఇదే ఐపీఎస్ ఈ విధంగా చేశారని ఇష్యూ బయటకు వచ్చి 4 రోజుల నుంచి నడుస్తుంది కదా, ఎక్కడ పోయాడు ఈ పెద్ద మనిషి? ఎందుకు మాట్లాడేలా గురించి ఇలా ఐపీఎస్ ఆఫీసర్ చేయడం తప్పని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? నీ ఇష్టం వచ్చిన ఎజెండాలు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోరు సార్ ఎవరు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మైండ్ యువర్ వర్డ్స్ ఆల్సో ఫ్రమ్ నవ్ ఆన్ వర్డ్స్. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఎస్పెషలీ మేము చేసే చర్యల మీద మీరు పూర్తి యాంటిసిడెంట్ తెలుసుకొని మాట్లాడండి ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఏమైంది సార్ మీకు అప్పుడు ఏవి వెంకటేశ్వర గారి మీద? మీ ఫెటర్నిటీ కాదు ఆయన ఐపీఎస్ రాజకీయాల్లో లేరు అనుకుంటా, సర్వీసులు ఉన్నారు మాట్లాడలేదేమో. ఇప్పుడు కూడా సర్వీసులు లేడు కానీ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ఏదో పెట్టాడు. ఆయన మంచి సర్వీస్ చేశారు, నాకు ఆయన చాలా రెస్పెక్ట్ ఉంది. విడిగా మాట్లాడదాం, విడిగా నేను ఏమంటున్నాను ఆయన సర్వీస్ గురించి. మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కామెంట్. నేను ఏమంటానంటే ఆయన సర్వీసులు మంచి చేశాడా చెడ్డ చేశాడా అని అంటే మొన్న వారు మాట్లాడడానికి నేను మాట్లాడతాను. మరి ఏవి వెంకటేశ్వర గారు నీ ఫెటర్నిటీ కదా? అవును. వీళ్ళు ఐపీఎస్లు సరే, నువ్వు బీయింగ్ అన్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడవు, తప్పు లేదు నువ్వు సపోర్ట్ రావటం నీ ఫెటర్నిటీకి. మరి అదే ఏబీవీ గారు, ఏబీ వెంకటేశ్వర గారు ఎవరు? ఏబీవీ గారు ఓపెను చాలా మంది ఐపీఎస్ అధికారులని, చాలా సీనియర్ ర్యాంకులో ఉన్న వాళ్ళని 5 ఏళ్ళు పదవకుండా కేసులు పెట్టి పరిగెట్టేలా చేశారు వీళ్ళు. అది చేశారు 5 ఇయర్స్లో. ఏబీ వెంకటేశ్వర గారిని సస్పెన్షన్, మిగతా చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ కూడా నువ్వు పోస్ట్. ఆయన ఫైటర్ కాబట్టి ఫైట్ చేయగలిగారు. రెండోది, ఈరోజు ఇదే నీ నువ్వు సో కాల్డ్ నువ్వు అనుకుంటున్న ఫెటర్నిటీకి సంబంధించి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మరి తప్పు అని చెప్పి నువ్వు ఎందుకు ముందుకు రావు? సో నేను ఎందుకంటే ఇది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సంబంధించింది కాదు, ఇలా ఎవరైనా సరే ఒకలాత పుచ్చుకునే వాళ్ళకి కూడా ఇది ఒక సమాధానం అంటున్నాను. మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడ మా పార్టీకి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు వ్యతిరేకంగా మాట్లాడద్దు,
ప్రతిదీ మాకు అంతపాడమని మేము చెప్పట్లేదు. ఒకవేళ ఈరోజు టీడీపీ పార్టీ అధికారం నుండి మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, కానీ ఇలా లింకులు పెట్టి వద్దు. మీరు అనుతారు, నాకు పాయింట్ గుర్తొచ్చింది. గతంలో రఘురామరాజు గారు కేసు పెట్టినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది, సునీల్ గారు సిఐడి చేశారు. అప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారు ఏదో, అప్పుడు సునీల్ కూడా అన్నారు పాత కేసు ఇది, ఎప్పుడో కేసు ఉంది, సంబంధం లేదు. 2018లోనా రఘురామరాజు గారు ఇష్యూ అయింది, 2019-24 కదా, 24 మధ్యలో. సో ఎప్పుడో కేసు ఇప్పుడు చేశారు, ఇది అన్యాయం, ఫ్యాబ్రికేటెడ్. ఇప్పుడు అమ్మాయి మీద పెట్టిన కేసు ఎప్పటిది? అదే మరి ఎవడ కుక్కల విద్యాసాగర్ ఎప్పుడు పరిచయం? 7 ఏళ్ల క్రితం. అసలు సమాజం అధికారం రాజ్యాంగం లేదు, ఏం లేదు. నేను ఒకటే చెప్పేది మూర్తి గారు, నేను ఈరోజు నేను చెప్తున్నానని కాదు, ఇదంతా కళ్ళారా చూసింది రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీడియా కాదు. ఒక మాఫియా నడిపారు వీళ్ళు, అధికారాన్ని చేతులు పెట్టుకొని ఒక్కొక్క సామంతరాజులు లెక్క కొంతమంది ఆ పార్టీ. దక్షిణ అమెరికా కంట్రీస్ కొన్ని ఉంటే డ్రగ్ లాట్స్ నడుపుతారు. ఎస్, ఒక మాఫియా లెక్క ఒక ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తి ఆ పార్టీలో కొంతమంది జనరల్ సెక్రటరీలు కొంతమంది వెళ్ళి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క సామ్రాజ్యం కింద ఏర్పరచుకుని ఒక మాఫియా నడిపారు వీళ్ళు. అటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు, ఈరోజు భయపడిపోతున్నారు, ఈరోజు పెట్టుబడులు మా వలన పోతున్నాయి. ఇటువంటి రక్షణ చర్యలు కల్పిస్తే పెట్టుబడులు పోతాయా? అలా మీరు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లు లేకుండా తీసుకొచ్చి తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టి ఎవరికో డబ్బులు తీసుకొని ఎవరికో ఆనందం కళ్ళలో ఆనందం చూడటం కోసం ఇలాంటి చేస్తే పెట్టుబడులు పోతాయా? మేము రక్షణ కల్పిస్తాము, తప్పు చేసిన వాళ్ళను గతంలో తప్పులు జరిగిన కూడా ఇప్పుడు బయట తీసంటే ఇది ఎలా సంబంధం నీకు? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది మీకు? అసలు కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది, హోంశాఖ ఇందులో తప్పే మీడియా కావచ్చు, మేము కావచ్చు. తను మాట్లాడాడు, నాకు అన్యాయం జరిగిందంటే మేము ఎక్స్పోజ్ చేయడం తప్ప, తిరిగి విచారించడం తప్ప, దాన్ని తప్పన్నట్టు చెప్తారేంటి? ట్రూ. కుసంపూర్ శ్రీనివాస్, మనం వాళ్ళ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి, వాళ్ళు చేసే విధానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. మీకు గుర్తుండే ఉంటుంది, నిర్భయ యాక్ట్ జరిగింది అప్పట్లో. అవును, నిర్భయ యాక్ట్ జరిగినప్పుడు బీబీసీ వాళ్ళు ఇండియాస్ డాటాని డాక్యుమెంటరీ తీస్తా తీహార్ జైలుకి వెళ్ళి ఆ నిందితుడు ముఖేష్ సింగ్ని ఇంటర్వ్యూ చేశారు. వాడు చెప్పిన భాష ఏంటంటే ఆడపిల్లలు 9 దాటిన తర్వాత బయట తిరగకూడదు, ఎక్కడికి బార్లకి పబ్లిక్ వెళ్ళకూడదు, తిరగకూడదు, బట్టలు సరిగ్గా వేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా రేప్ చేస్తాం, అడ్డు చెప్తే చంపేస్తాం, నన్ను గుర్తు చేస్తే ఈసారి రేప్ చేసిన వాళ్ళందరూ బతకనెవరో రేప్ చేసిన వాళ్ళని చంపేస్తారు అని స్టేట్మెంట్ ఇచ్చేటట్టు. నేను అంటుంది వాడికంటే దుర్మార్గులు వీళ్ళు. ఎవరైతే ఇప్పుడు ఈ వ్యవస్థలో ఈ ఇంత ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన సర్టిఫికెట్లు ఇస్తున్నారు, సర్టిఫికెట్లు ఇస్తా పేపర్లో ఆ వ్యక్తిత్వ హన్నం చేస్తున్నారు చూసారా? ఆ ముఖేష్ సింగ్ అనేటువంటి ఆ రేపిస్ట్ కంటే దారుణమైన వాళ్ళు, వాడే బెటర్ కాస్త అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధంగా వ్యక్తిత్వ హనం చేసి ప్రతిరోజు రేప్ చేయట్లా, వ్యక్తిత్వం మీద రేపే కదండి ఇదంతాను. ఈ విధంగా ట్రైబుల్లో ఉంటుంది, తెగల్లో ఉంటుంది. మీరు చెప్పారు ముందు మాటలో ఆ పంచాయతీలు తెగల్లో చేసేటువంటి పంచాయతీలు చేసుకుంటా వచ్చి ఏ విధమైన హక్కు ఉంది వీళ్ళకి? నేను కూడా మూర్తి గారు ఇందాక ఆంజనేయుడి గారు కూడా మాట్లాడారు కదా, ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయల క్విట్ ప్రోగో ఇది జరుగుంటుంది, ఖచ్చితంగా జరుగుంటుంది. ఎందుకంటే దాంట్లో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు, ఆరోపణలు కూడా ఉన్నాయి, ఏదో డైమండ్స్ నెక్లెస్, దాంట్లో ఆరితేరిన వాళ్ళు గతంలోనే అధికారంలో లేనప్పుడే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఎన్ని క్విట్ ప్రోగోలు చేసాడో మనకు తెలుసు, మనకి ఎన్ని జరిగినాయో తెలుసు. దానికి గురించే కదా జైలు జీవితం అనుభవించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాయో ఇప్పుడు చేస్తున్నాడు. దీని వెనకాల కూడా పెద్ద హిస్టరీ ఉంటుంది, ఖచ్చితంగా తీయాలి. ఈ రోజున విచారణ జరుగుతుంది, విచారణలో ఏ వెలుగులోకి వస్తాయో అని చెప్పేసి ఛాలెంజింగ్గా మాట్లాడాలని మానేసి ఆమె గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, గతంలో ఎక్కడో జరిగిపోయిన విషయాల గురించి, మరి ఆ రోజున ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు పేపర్లో వేయలా? ఆ రోజు ఎందుకు మీరు కేసు గురించి మాట్లాడాలా? అంటే కేవలం మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిత్వం ఏంటంటున్నా, అదే అంటే ఎంటర్టైన్ చేసి ఫోటోలతో సహా డైరెక్ట్ చేసుకుంటే ఇంకా అన్ని హక్కులు కోల్పోతాడు కదా మీ ప్రకారం. అవును, మరి అంతే కదా. మరి ఏ విధమైన హక్కులు ఉన్నాయి వీళ్ళకి మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ ఏ విధమైన హక్కులు ఉన్నాయి? వ్యక్తి మాట్లాడితే విలువలు, వ్యక్తిత్వాలు, విశ్వసనీయతలు, పెద్ద 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 మాటలు మాట్లాడతారు కదా, దానికి ఏ విధమైన హక్కులు ఉన్నాయి? ఈ రోజున సమాధానం చెప్పలేక వాళ్ళ నాయకులందరూ దీంట్లో విడిపోయి పెద్ద పెద్ద తలకాయలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కవర్ చేసుకోవడానికి మొత్తం ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తారా? మీకు ఎవరు ఇచ్చారు హక్కు? ఇప్పుడు అత్యయత్నం హత్య కేసులో నిందితులు ఉన్నారు అవినాష్ రెడ్డి గారు, మీరు ఎందుకు ఇచ్చారు టికెట్? మరి మీ ఉద్దేశం ప్రకారం సాక్షిలో ఇచ్చారు కదా, అచ్చా భారతదేశంలోనే క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో 1, భారతదేశంలో 2 పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఇదే 1 పార్టీ, సెకండ్ పార్టీ. అంత రికార్డు ఉన్నటువంటి మీరు
మీరు విలువల గురించి విశ్వసేతను మాట్లాడుతూ అవతల వాళ్ళని క్యారెక్టర్ సెషన్ చేసుకుంటా ఏ విధంగా మాట్లాడతారు? ఇంకా సార్, యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో మాట్లాడడానికి ఏమీ లేకపోయినా ఈ 2 సంవత్సరాల్లో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అది చెప్పుకోవడానికి లేకుండా పోతుంది మనకు. అంటే ఇప్పుడు జత్వాని, కాదంబరి జత్వాని, డాక్టర్ జత్వాని గత ప్రభుత్వంలో నోరిపితే చంపేస్తారు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. అలా చాలా మంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇష్యూ కుటుంబ నేపథ్యం చూస్తే వాళ్ళ నాన్న నేవీలో, వాళ్ళ అమ్మ రిజర్వ్ బ్యాంక్, ఆమె డాక్టర్, ఈమె డాక్టర్ అయ్యండి, అటువంటి ఆమెని ఒక వీ అంటే ఒక ఆంజనేయ రెడ్డి గారు ఒక గ అంటే ఏ స్థాయిలో ఒక అంటే ఇంకా చెప్పలేము ఒక ఇది ఒక స్లా ముద్రేశారంటే వీళ్ళు. నేను ఎందుకంటే భయపడేది రేపు ఎవరినైనా అలానే చేయగలంటున్నాను. అంత మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కూడా అంత ముద్రేస్తే రేపు మీరు, నేను, మూర్తి గారు, శ్రీనివాస గారు, ఎక్స్ వై వాళ్ళకి లెక్కలేదంటాను. ఒక వర్స్ట్ ఫెయిల్ ఏదో మాట్లాడితే ఆధారాలు లేకుండా నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించాను, డిఫమేషన్ కూడా పంపించాను నేను. ఏదైనా చేస్తారు అలాగే. గతంలో న్యాయ వ్యవస్థను వదిలేరా? ఎలక్షన్ కమిషనర్ను వదిలేరా? కులాలంటి కట్టారు కదా, రకరకాలుగా చేశారు కదా, ఏ వ్యవస్థను వదిలేరండి? న్యాయమూర్తులు ముందు ముద్రేస్తారు అంటే ముద్రేస్తారు, కుల ముద్ర చేయడం. అంటే వాళ్ళు ఆఫీస్ దగ్గర అందరికి, అందరి వ్యక్తిత్వాలకి సర్టిఫికెట్లు ఇవ్వబడును, బోర్డు పెడతారు. మీరు వాళ్ళని పొగిడితే మంచివాడు, సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రం, వాళ్ళ మీద ఎన్ని నేరాలు, పిన్నెల్లి లాంటి వాళ్ళు కూడా, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా, దుబ్బాడు సీన్ లాంటి వాళ్ళు కూడా, అనంతబాబు లాంటి వాళ్ళు కూడా అన్ని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించారనుకో, మిమ్మల్ని అంటే వ్యక్తిగా మిమ్మల్ని కాదు, అధికారులు ఉన్నారు కాబట్టి వ్యవస్థను ప్రశ్నించారనుకో, మీ మీద ముద్ర వేస్తారు. కులం ముద్ర, అన్ని ముద్ర, నా మీద దేశద్రోహం ముద్ర, ఒక ప్రాంతం దేశద్రోహం కేసు కదా, దేశద్రోహమే. ఎందుకు ఇలాంటి మాట్లాడిన రాజద్రోహమే నా మీద ముద్ర. అంటే వాట్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ అంతే, వాడికి హక్కులు ఉండవు. ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని హింసించారు, అమ్మాయి కిలాడి లేడీ అని ట్రాప్ చేసింది. ఇప్పుడు మీరు ప్రశ్నించారు, మీ మీద కేసులు, ఈయన ప్రశ్నించాడు, ఈయన మీద కేసులు, వారు ప్రశ్నించారు, ఆయన మీద కేసులు, ఇంకా చంద్రబాబు గారు ప్రశ్నించారు, సతీమణి మీద అసెంబ్లీలో భయంకరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వారి తల్లి గురించి, 4 పిల్లలు. చిరంజీవి ఎవరినైనా సరే, మూర్తి గారు ఒక విషయం మీకు నచ్చలేదు కదా, వాడి క్యారెక్టర్ లేదు, మీకు నచ్చింది కదా, అద్భుతమైన క్యారెక్టర్ దువాడ సీన్, అద్భుతమైన క్యారెక్టర్ గోరంట్ల మాధవ్, అద్భుతమైన ఆంధ్రజ్యోతి పేపర్ కుమారరాంబాబు గారు వచ్చి మాట్లాడుతున్నారు విచిత్రంగా. ఆంధ్రజ్యోతి పేపర్ లో మార్ఫింగ్ చేసి ఫోటో పెట్టారు సార్. మీకు ఒక ఉదాహరణ, నన్ను ఒక మహిళ చెప్పుతో కొడుతుందట, నేను కూకట్పల్లిలో ఉంటున్నానట, మా భార్య లేని టైంలో పని మనిషి పట్టుకున్నానట, ఆవిడ పేరు రాసి కూకట్పల్లిలో నన్ను కొట్టిన ఫోటో వేసి మార్ఫింగ్ పెట్టారు. అది ట్రోల్ అవుతాయి, అది ఒరిజినల్ లో ఫేక్ తెలియక నాకు ఫోన్లు ఊరి నుంచి ఇష్టం. అసలు నేను ఎక్కడ ఉన్నానో ఏంటో తెలియదు వీళ్ళకి. అంటే క్యారెక్టర్ సెషన్ చిన్న పెద్ద లేదండి. ఆ వ్యక్తిని మళ్ళీ మళ్ళీ బయటకు రాకూడదు, మాట్లాడకూడదు. ఆయన ఎన్నికల ప్రచారాల్లో చూశారు కదా, సౌమ్యుడు, ఎవరో ఎవరెవరో సౌమ్యుడు, సౌమ్యుడు మన నానిగారేమో తెలుగు భాష అద్భుతంగా మాట్లాడే అతను కూడాలి నాన్ని, ఇటువంటి వ్యక్తులు ఈయన పరిచయం చేసిన వ్యక్తులు వారందరి క్యారెక్టర్లు ఈరోజు బయటకు వస్తున్నాయి. కాదండి, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏంటి అనేది పరిశీలించాలి. కానీ వాళ్ళ నైతికత గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క నైతికత గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడరా? వ్యక్తిగత ఆమె తప్పు చేస్తే, ఇల్లీగల్గా చేస్తే కేసులు పెట్టండి, చట్టానికి విరుద్ధంగా చేస్తే కేసులు పెట్టండి. బట్ మీరు నైతిక విధానాలు తీసుకొచ్చి ఒక వ్యక్తి ఒక వ్యక్తితోనే ఉండవలను. నువ్వు ఎవడు చెప్పడానికి? 840 కోట్ల మందికి వేరే ఆలోచనలు ఉంటాయి. బట్ సమాజము, చట్టం అనే భయం ఉంది కాబట్టి ఆలోచనలు ఆచరణలో పెట్టకుండా నియంత్రించుకుంటారు. ఆలోచన రాగానే నువ్వు వచ్చేసి వీరు వేరేవారు, వారు వేరేవారు, వీళ్ళు చేస్తూ ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళు చేస్తూ అది మనం అది వాళ్ళ వ్యక్తిగతం. అదే మనం ఏం రోజు చూస్తున్నాం కదా, ఇదే పని కదా మనకి వీడియోలు. మన సంస్కారం మనం మాట్లాడలేము, మాట్లాడలేము. వాళ్ళు వచ్చి నైతికత గురించి మాట్లాడేస్తారు. వీడు వాడికి లింక్ ఉంది, వాడికి వీళ్ళకి లింక్ ఉంది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ధర్మరాజులు, వీళ్ళు పెదరాయిళ్ళు, వీళ్ళు చెట్టు కింద కూర్చొని తీర్పిస్తారు. ఈమె అబద్ధమాడింది, 100 కొరడా దెబ్బలు. ఈమెకి పెళ్ళి అయి ఉండగా వేరే వారితో ఏదో మెసేజ్ పెట్టింది. ఆమె దుస్తులు సరిగ్గా వేసుకోలేదు, కొట్టేయండి. దుస్తుల గురించి కూడా మాట్లాడారు. 2017లో గుర్తు ఒకటిసారి గుర్తారు, ఆంజనేయ రెడ్డి గారు గుర్తుంటుంది. 2017 నంద్యాల ఉప ఎన్నికప్పుడు శ్రీమతి రోజా గారు ఏం మాట్లాడారు ఆమె గురించి? భూమా అఖిలప్రియ గారి గురించి, ఆమె డ్రెస్ గురించి, అమ్మాయి మినిస్టర్ వేసుకున్నారు, చూడీదార్ వేసుకున్నది. ఈ మాట్లాడిన వ్యక్తే తర్వాత తన మినిస్టర్ అయితే ఇదే చూడీదార్ వేసుకుని తిరిగింది.
ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందంటానికి మూర్తి గారు అది ఒక ఎగ్జాంపుల్. ఇలా కొన్ని వందలు చెప్పుకుంటారు. మహిళ అయినా పురుషుడైనా ఒకటే, ఓకే. వారి శరీరం మీద, వారి మనసు మీద వారికి పూర్తి హక్కు ఉంటుంది. బయట కూర్చొని పెదరాయుడు పంచీతులు చెప్పి ఆ మహిళ ఇలాంటిది, మహిళ ఇలాంటిది కాబట్టి మీరు తీర్పులు చెప్పేసి ఆ మహిళకి రాజ్యాంగ హక్కులు లేవు, భారతదేశంలో ఉండే ఏ చట్టాలు ఆమెకు పనికిరావు అన్నట్టుగా మీరు వెళ్ళి తీసుకొచ్చి కొడేస్తానంటే ఆటవిక రాజ్యమా భారత రాజ్యాంగమా? అలా గెలిచుంటే అదే ఏది మూర్తి గారు ఇప్పుడు ఆటవిక రాజ్యమా భారత రాజ్యాంగమా? మీరు తప్పులు చేసి, నరకం చేసి, రాజ్యాంగ ఉల్లంఘన చేసి, చట్ట ఉల్లంఘన చేసేసి, అక్రమంగా నిర్బంధం చేసి ఆమె వ్యక్తిత్వం మంచిది కాదు. వీళ్ళు వచ్చి సర్టిఫికెట్ ఇస్తారు. వీళ్ళ వ్యక్తిత్వం ఎంత గొప్పది మనం అడగకూడదు. ఎందుకంటే నైతికత అనే దానికి అర్థం లేదండి. చట్టాలు రూపొందించుకున్నప్పుడే మన భారత సంస్కృతి నైతికత అంశాలను పరిగణలో తీసుకుని చట్టాలుగా మార్చుకున్నాం. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ వాళ్ళ ఆచారం అన్నారు, దేశం కొట్టేసింది. ఇప్పుడు కూడా ఆమె వ్యక్తిత్వం బాగాలేదు, నేను 3 సార్లు తలాక్ తలాక్ అనేది ఊరుకుంటుంది చట్టం, ఊరుకోదు కదా. నువ్వు చట్ట పరిధిలో బతకపోయా, ఎవడో ఒకడు వచ్చేసి పెద్ద కుల పెద్దలాగా నైతికత అంశాలు ముడిపెట్టి వాళ్ళ నైతికత గురించి ప్రశ్న చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు జారీ చేసి ఎవడో నువ్వు, హూ ఆర్ యూ? ఆంజనేయరెడ్డి గారు, మూర్తి గారు, ఎస్, మనం అందరం కూడా నైతికత ఉండాలి, శీలం ఉండాలి, పద్ధతిగా ఉండాలి అనుకోవడం వల్ల తప్పేం లేదు. కానీ ఒకరి ఈ నైతికతని ప్రశ్నించడము, మీ యొక్క లోపాలన్నీ కూడా దాపెట్టుకోవడము, ఎదుటి వ్యక్తి మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు తీవ్రమైన తప్పులు చేశారు, దుర్మార్గాలు చేశారని వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మీద నీకు నైతికత లేదు, మీకు శీలం లేదు, మీ డ్రెస్ కోడ్ ఏ విధంగా అనేది, ఇది ఖచ్చితంగా దుర్మార్గం. ఎందువల్లంటే స్త్రీకి స్వేచ్ఛ ఉంది, ఏ స్వేచ్ఛకి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అందులో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దేనికైనా, కానీ అవి చట్టాలు ఉన్నాయి. కానీ వ్యక్తులంగా బయటకు వచ్చి ఇట్లా అట్లా ఆవిశీలం బాగలేదు, మీరు ముందు ప్రారంభంలోనే చెప్పారు కదా, పిచ్చి కుక్కని పిచ్చిది అంటే తప్ప మిగతా వాళ్ళు రాళ్ళు లేరు అనేది కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రారంభిస్తారు స్టోరీ, రకరకాల తప్పుడు ఆరోపణలు చేయడము, శీలం మీద వ్యాఖ్యలు చేయడము, నైతికత మీద వ్యాఖ్యలు చేయడము, వ్యవహార శైలి మీద వ్యాఖ్యలు చేయడము, డ్రెస్సుల మీద వ్యాఖ్యలు చేయడము. నాకు బాగా గుర్తుంది మన మాజీ మంత్రి రోజా గారు, ఆమె మీద ఏదో ఆరోపణలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా స్పందించింది. మీరెవరు నన్ను ప్రశ్నించడానికి? సుప్రీంకోర్టే ఆమోదించింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది కదా మహిళ ఇష్టం అని ఆమె చెప్పింది, రోజా గారే చెప్పింది. మనందరం గుర్తుంది కదా మూర్తి గారు, రోజా గారే చెప్పారు మహిళ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, సుప్రీంకోర్టే చెప్పింది. నన్ను గురించి మీరు వ్యాఖ్యలు చేయడానికి మీరెవరని ఆమె ప్రశ్నించింది. కానీ ఈరోజు అదే పార్టీ ఒక సినీ నటి మీద జరిగిన దుర్మార్గం మీద ఆమె వచ్చి ఫిర్యాదు చేసి నాకు న్యాయం చేయండి అని ప్రశ్నిస్తుంటే ధైర్యాన్ని కూడగట్టుకోరు, ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ ప్రభుత్వం చిత్తరిస్తే ఆమె శీలాన్ని ప్రశ్నిస్తారు, ఆమె వ్యవహార శైలిని ప్రశ్నిస్తారు, ఆమె క్యారెక్టర్ని ప్రశ్నిస్తారు. మీరు చెప్పినట్లుగా ఆమె ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చింది, ఒక నేవీ ఆఫీసరు అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసరు, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆమె. ఆమెకు తెలుసు ఆమె ఏ విధంగా బ్రతకాలా, ఏ విధంగా సమాజంలో ఉండాలని. మనం ఎవరు ప్రశ్నించడానికి? వాళ్ళ తండ్రులు ప్రశ్నించవచ్చు, ఇటు ఉండొచ్చని అడగచ్చు, కానీ వైసీపీ పార్టీ నాయకత్వం ఎవరు, మీడియా ఎవరు ప్రశ్నించడానికే? కానీ వాడు ఒకటే ధైర్యం మూర్తి గారు, మనము ఇక్కడ ఇంకొక 10-15 సంవత్సరాలు అని చెప్పారు కదా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన బొమ్మ ఉండాలని నేను కోరుకుంటున్నాను, 10-20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానను, ఆ భ్రమలో ఉండిండ్రు, ఆ పిచ్చిలో ఉండిండ్రు వాళ్ళంతా కూడా, మొత్తం వైసీపీ అంతా ఆ దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు. అందుకనే ఎప్పుడు ఏ తప్పుడు పని చేసినా కానీ ఏవి బయటకు రావు, తిరిగి మనం 5 సంవత్సరాల తర్వాత వైసీపీ అధికారానికి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కప్పబడిపోతాయి, ఇవన్నీ కూడా అణగదొక్కేస్తే ఎవరు ప్రశ్నించే హక్కు ఉండదని భ్రమల్లో వాళ్ళు బతికారు. అందుకనే ఇన్ని తప్పుడు పనులు చేశారు డబ్బుల కోసము. ఈరోజు మనం చూస్తున్నాం భూములు ఎవరెవరు 100,000 ఎకరాలు, సాధారణ ప్రజలు, ఎక్స్ మిలిటరీ వాళ్ళు, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఏ విధంగా బయటకు వచ్చి ఈరోజు మా భూముల్ని ఎవరు ఎంత దుర్మార్గంగా కాజేశారు, మా కుటుంబ భూముల్ని 20-40-50 సంవత్సరాలు నుంచి చేసుకుంటున్న భూములని ఈరోజు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కూడా. కాబట్టి వాళ్ళ భ్రమ ఏంటంటే మనం మళ్ళా తిరిగి వస్తామనే భ్రమలో వాళ్ళు బ్రతికారు, కానీ రోజులు ఆ విధంగా లేవు, ఖచ్చితంగా తప్పు. ఆంజనేయ గారు, సాక్షిలో నేను ఇందులో చదివాను, చాలా చిన్న ఇష్యూ నాకు తెలియదు కానీ దాని ఫ్యాక్ట్,
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదో 3 లక్షలు అడిగారని మీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అడిగాడని పెద్ద ఫస్ట్ పేజీలో రాశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 లక్షలు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిని అడిగాడా? తెలియదు మరి అది ఏంటో దాని స్థాయి. దాని మీద ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. మూర్తి గారు ఆ పెంచలే అనే కురుడు ఎస్సీ దళిత యువకుడు, ఆయన వైపు 2014 నుంచి 2019 దాకా ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండింది, ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండింది. ఆమె తప్పు చేసిందని రెడ్ హ్యాండెడ్ గా సోషల్ ఆడిట్ లో తేలిపోయిన తర్వాత అమ్మాయిని తీసేశారు. 2014 నుంచి 2017 తీసేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. తర్వాత మళ్ళా ఈ రోజు 2024లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కుర్రాడు మండల జనరల్స్ రెడ్డి కాబట్టి మా దగ్గరకు వచ్చాడు. నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి అంటే నేను మా సురేంద్ర రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, వాడు మా బీజేపీ జనరల్ సెక్రటరీ కొద్దిగా సహాయం చేయండి అన్న తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆయన ఏంటంటే నాకు ఆ గ్రామంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, విలేజ్ మొత్తం అతని మీద వ్యతిరేకంగా ఉంది, కొద్దిగా సమయం ఇవ్వండి, అన్ని సర్దుబాటు చేసిన తర్వాత ఇస్తాను, ఈ వేడిలో నేను అతన్ని అపాయింట్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు. ఒక వారం 10 రోజులు జరిగింది, మళ్ళా కూడా గుర్తు చేశాము, నేను పరిశీలిస్తున్నాను చెప్పి మేము ఇచ్చిన 1-2-3 కేసులు ఏవైతే అన్ని కూడా క్లియర్ చేశారు. ఈ ఒక్క గ్రామం కందలపాడిన గ్రామం ఉందే పెండింగ్ పెట్టి, కారణం ఏమిటంటే ఆ గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆయనకు కొంత రాజకీయ ఇబ్బంది ఉంది కాబట్టి. ఈ లోపలే వాడు తప్పుడు ఆరోపణ ఆయన మీద చేయడము, 3 లక్షలు అడిగాడు, నాకు 100 కోట్లు ఖర్చు అయిందని ఆయన అడిగాడు. శుద్ధ అబద్ధం. దీని వెనక పూర్తిగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఈ 10-15 రోజులుగా వైసీపీ వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరిగిందని ఆ ఊర్లో. అందువల్ల వాడిని ట్రాప్ చేసి తప్పుడు ఆరోపణ చేసి తప్పుడుగా వాటి చేత ప్రెస్ మీట్ పెట్టించాం. పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నది. మండల జనరల్ సెక్రటరీని తొలగించాము. పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయమని కూడా రాష్ట్ర అధినాయకత్వానికి చెప్పాము. ఖచ్చితంగా సస్పెన్షన్ అయితే వస్తుంది, ఇందులో ఎవరు ఆపలేరు. పూర్తిగా వాడు చేసిన తప్పుడు. చంద్రమోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో అందరూ కూడా నవ్వుకుంటారు, చంద్రమోహన్ రెడ్డి గారు 3 లక్షలు ఇచ్చారంటే చాలా సీనియర్ మ్యాన్, చాలా సీనియర్ మ్యాన్. ఇదంతా వైసీపీ మోడల్ సాపరండి. ఇప్పుడు మీకు 5 కోట్లు చాలా సీనియర్ మ్యాన్, 3 సార్లు మంత్రిగా పనిచేశారు వారు, అపారమైన రాజకీయ అనుభవం ఉంది, అనేక విషయాల మీద పరిపూర్ణ సార్. వాళ్ళ కుటుంబం, సోమిరెడ్డి గారి కుటుంబం ఒక పెద్ద రాజకీయ కుటుంబం. మీకు తెలుసో తెలీదో చంద్రమోహన్ రెడ్డి గారు నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మేనల్లుడు, మేనల్లుడు సోమిరెడ్డి మొదట జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. చాలా రాజకీయ అనుభవము, చాలా ప్రజల కోసం నిరంతరం అధికారాలు ఉన్న లేకపోయినా పనిచేస్తున్న వ్యక్తి. అందరిని కూడా మేము అనేక సందర్భాలు వెళ్తుంటాం, మేము టీడీపీతో సంబంధం లేనప్పుడు కూడా వెళ్తుంటాం. ఏ జెన్యున్ ఉన్నా నేను ఎందుకు ప్రస్తావించానంటే నాకు అది ఇష్యూ కాదు, కానీ నేను సాక్షిలో చూశాను కాబట్టి అడుగుతున్నాను. నేను జనరల్ గా నేను అన్ని పేపర్లు మండల స్థాయి కూడా చదువుతుంటా, అందుకని మిమ్మల్ని సంబంధించి కూడా. ఒక్క నిమిషం, మా జిల్లా రాజకీయ నాయకులు నాకు నాకున్న అనుభవంలో నేను ఏం చెబుతున్నానంటే, అది చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆనంద రామారెడ్డి, ఈ 2 కుటుంబాలు చాలా సీనియర్ కుటుంబాలు, దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండే కుటుంబాలు. వాళ్ళు నేను దగ్గరగా పరిశీలించడం నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయాలు పక్కన పెడితే, సిద్ధాంతాలు పక్కన పెడితే వాళ్ళకి ఒకటే ఆలోచన, నా దగ్గరకు వచ్చే వ్యక్తి సడన్గా రాజకీయం నాకు లేని చూస్తారంటే జోబీ ఎంత బలంగా ఉంది, జోబీ ఎంత ఎత్తుగా ఉందని చూస్తారు. కానీ వీళ్ళు రామనాయుడు గారు, చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు ఏమిటంటే, జోబీ బలంగా ఉందా లేదా వాళ్ళకి సంబంధం లేదు. ఆ జోబీ అనుకుంటే గుండెలో మాకు ఎంత ప్రేమ ఉంది, మా కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంది, నేనంటే ఎంత ప్రేమ ఉంది, నా కోసం ఏ విధంగా కష్టపని చేశాడు, ఇదే వాళ్ళ ప్రయారిటీ. దీని ప్రకారమే రాజకీయాలు నడుపుతారు. ధనాలు, ధనంకి ఇన్ఫ్లుయెన్స్ కావడము చాలా తక్కువ. వాళ్ళ దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా రాజకీయ వస్తారు, ఎన్నికలు వస్తారు, పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయం చేస్తుంటారు, కష్టపడి పని చేస్తుంటారు. తప్ప డే టు డే రాజకీయాల్లో వాళ్ళు డబ్బుల కోసం రాజకీయాలు నడపరు. నా మనిషి నా కోసం ఏమి చేస్తాడు, నా మీద నా కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంది, ఈ ప్రాధాన్యతలో చూస్తారు తప్ప, వాళ్ళు డబ్బుల కోసం పనిచేసి వాడు చేసిన తప్పుడు ఆరోపణలుగా వ్యవహరించే వ్యక్తులు చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదని చాలా స్పష్టం. జిల్లాలో కూడా అందరూ కూడా తెలుసు, వాడికి వాడు చేసిన ఆరోపణ పూర్తిగా శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. వాడి మీద చర్య కూడా తీసుకోబడుతుంది సార్. అండ్ ఇప్పుడు గుడ్లవల్లేరు గురించి కూడా చాలా ఆందోళన జరుగుతుంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూమ్లో మహిళల హాస్టల్లో వీడియో పెట్టారు, కెమెరా పెట్టారు అని ఆందోళన చేస్తున్నారు విద్యార్థులంతా. ప్రభుత్వం సీరియస్గా స్పందించింది, సీఎం కూడా స్పందించారు, విచారణ జరుపుతున్నారు, మంత్రులు అందరూ వెళ్ళి నేరుగా మాట్లాడుతున్నారు, లోకేష్ గారు కూడా మాట్లాడారు.
బట్ విద్యార్థినులు విద్యార్థుల తల్లిదండ్రులు భయంకరమైన ఆందోళన కలిగేలాగా ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంత ఆందోళన వద్దు, బట్ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే ప్రైమ్ ఆఫీసీ ప్రూఫ్ ఒకటైనా ఉంటే ఆ యొక్క వీడియో ఎవరికి షేర్ అయింది, ఎవరి ద్వారా పంపారు, ఏంటి, ఇవన్నీ కూడా సీజ్ చేసి చర్యలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారని బట్టి చూస్తే 28 కెమెరాలు పెట్టారని అంటున్నారు. లేడీస్ హాస్టల్లో 28 కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే నేను చాలా ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడాను షోకి వచ్చే ముందు. మహిళలకు సంబంధించిన వీడియోలు తీశాడు వాడు, టీడీపీ వాడైనా, జనసేన వాడైనా, వైసీపీ వాడైనా, బీజేపీ వాడైనా, ఇక వాడు ఏదైనా కానీ వాడు సమాజంలో చేయకుండా పనిచేసాడు. కాబట్టి లోపల వేయాలి, అంతే. ఒక మార్గం ఉంది ఇందులో. ఏ పార్టీ వాడు వెనకేసుకొస్తాడు, ఎందుకు వెనకేసుకు రావాలి, అర్థం ఉందా? బట్ మొత్తం ఎంటైర్ మహిళలందరి 300 వీడియోలు ఉన్నాయి, 800 వీడియోలు ఉన్నాయి, 28 కెమెరాలు ఉన్నాయి, పాజిబిలిటీ లేదు. అందరూ ఆందోళన చెందకండి. బట్ సిచ్యువేషన్ మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది. హోంమంత్రి గారు కూడా అనిత మహిళ మాట్లాడతారు, విషయం తెలుసుకుంటారు. నిజం ఉంటే కనుక ఎంత కఠినంగా శిక్షించాలో అంత కఠినంగా శిక్షిస్తారు. బట్ లేనిదానికి ఆ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని, ఆ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు బంధువులు భయపడిపోయేంత స్ప్రెడ్ చేయొద్దు. ప్రూఫ్ ఉంటే గట్టి కొట్టాలి, అతని మీద చర్యలు తీసుకోవాలి, కొట్టడం అంటే చట్టబద్ధంగా. థ్యాంక్ యూ. That's enough for today.